క్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. హల్లెలూయా. దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఆమేన్. యా అయ్యగారులు ఏమన్నా స్పెషలా అన్నాడు ఒకడు. నిశ్చయంగా స్పెషలే. ఒకడిని 7 మార్లు పంపిస్తే కానీ అయ్యా కొంచెం అరచేయి అంత కనపడుతుంది అన్నాడు. 7 మార్లు వెళ్ళక మునిపే దైవజనుడు చెప్పాడు, బలమైన మోపైన వాన రాబోతుందని చెప్పాడు. స్పెషలా కాదా? దైవజనురాడు నిశ్చయంగా స్పెషలే. అయ్యా మీరేమన్నా పిలిచారా అన్నాడు పిల్లడు. పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. మళ్ళా ఏమన్నా పిలిచారా బాబు, మీరు కానీ పిలిచారా అయ్యా అంటా వచ్చాడు. పిల్లలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. అయ్యా ఈసారి నీకు ఏదైనా వినబడితే నీ దాసుడు ఆలకించుచున్నాడని చెప్పింది ఎవరు? ఏలీనే అయ్యగారే. ఏమండి అయ్యగారు స్పెషలా? దేవుని స్వరాన్ని గుర్తించే విషయంలో స్పెషల్, దేవుని స్వరాన్ని మీకు పరిచయం చేసే విషయంలో స్పెషల్. హల్లెలూయా. మనోడు ఇరగనరికేస్తున్నాడు పెద్ద మురానును పట్టుకొని. కొంచెం తగ్గించి పెట్టినాను. దూలం నరుగుతున్నాడంట. పడనే పడింది వెళ్ళి. ఎక్కడ? నీళ్ళలో మునిగిపోయింది, బుడగలేస్తుంది. ఏం చేస్తారు? అది అసలే అరుగు తెచ్చిన గొడ్డలి. తెల్లమొహం వేసి ఉంటాడు, కానీ అక్కడెవరున్నారు? దైవజనుడు ఉన్నాడు. అయ్యా అంటవలన ఏం కావాలంటూ స్పందించాడు. దైవజనుడు స్పెషలా? నిశ్చయంగా స్పెషలే. హల్లెలూయా. నేను ఇందాకడ పాస్టర్ గారి ఇంటి దగ్గర ఉంటే వారు చెప్పారు, 1977 ఆ ప్రాంతంలో దైవజనులు జీవరత్నం గారు ఈ ప్రాంతంలో అడుగు పెట్టారంట. అపవాది హాహాహా నీ వల్ల ఏమవుద్దని నవ్వి ఉంటాడు. అప్పుడు కూడా నవ్వే ఉంటాడు. ఇప్పుడు 52లోనో 56లోనో దైవజనుడైన తోమా భారతదేశంలో అడుగు పెట్టినప్పుడు ఏం చేద్దామని వచ్చే ఒక్కడవే, నీ వల్ల ఏమన్నా అవుతుందా అనే ఉంటాడు కదా. అయ్యిందా లేదా? అయ్యిందా లేదా చెప్పండి అమ్మా. డబల్ అయ్యింది, త్రిబుల్ అయ్యింది. హల్లెలూయా. గ్రామ గ్రామాన సువార్తే. ఏ గ్రామములోకి వెళ్ళినా సిలువ వేయబడిన సమాధులే. ఏమండి వాటిని చూస్తేనే బుర్ర చెడిపోతుంది వాళ్ళకి, ఇక్కడ కూడా వచ్చారని. గ్రామ గ్రామాన సువార్త ప్రకటించబడుతుంది, ఇంకా ప్రకటించబడబోతుంది మిమ్మల్ని బట్టి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రభు ఇక్కడ గొప్ప విస్ఫోటనాన్ని ఉంచబోతున్నాడని నమ్ముతున్నాను. ఆత్మీయమైన విస్ఫోటనాన్ని ప్రభు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ హమ్మింగ్ వద్దు, ఇందాకలాగానే బాగానే ఉంది. హల్లెలూయా. ఈ లోకం దేవుని చేత సృజింపబడిందని, దేవుడే దీనిని సృష్టించి దీనిలో ఆనందించడానికి, దీనిని ఏలడానికి, భరణం చేయడానికి మానవుణ్ణి ఏర్పాటు చేశాడని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అయితే మనుషుడు చేసినటువంటి తప్పు వలన, చిన్న పొరపాటు వలన అపవాది నేను గెలిచానంటూ వాడిని తీసుకొని నరకానికి పోతున్న సందర్భంలో వాడికి అడ్డుకట్ట వేయడానికి యేసయ్య భూలోకానికి వచ్చి ప్రాణాన్నే పెట్టాడు. ఈ సత్యాన్ని నమ్మితే చాలు, నువ్వు పరలోకంలో ఉంటావు. ఈ సత్యాన్ని నమ్మితే ప్రభువు నిన్ను శుద్ధీకరిస్తాడు. ఈ సత్యాన్ని నమ్మితే ప్రభు నిన్ను దీనికొచ్చు నిదానంగా పెట్టలే, నిన్ను పరలోకానికి చేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తాడు? యేసయ్యను నమ్ముకోమని చెప్పడానికి వచ్చాం, ఎవరిని తిట్టాం. ఎవరి జోలికి? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంతమంది ఒకసారి ఆయిగారు వాళ్ళ జోలికి వెళ్ళమకండి, మన పక్కనే ఉన్నారు. పక్కనున్నా వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, దూరంగా ఉన్నా. పరలోకం గురించి చెప్తే చాలు ప్రజలు ప్రభు దగ్గరికి వస్తారు. ఆమేన్. పరలోకమును గురించి చెప్తే, అమెరికా గురించి ఎవరో చెప్తున్నారు బాగుందని, చాలామంది అక్కడికి పోవాలనుకోవట్లా. అవునా కదా? నిజం చెప్పండిలే. కొంతమందికి ఏ పిడి సుందరరావు గారు లాంటి వాళ్ళకి అమెరికా అంటే పడదు. అలాంటి వాళ్ళు తప్ప ఎక్కువ మంది వెళ్ళాలనే ఉంటుంది. ఎందుకని? ఏదో బాగుందంట చూసొద్దామని. పరలోకం అంతకంటే శ్రేష్టమైనది. ఆయన నోరు తెరచి ఇలాగు బోధింప సాగెను అన్న తర్వాత ఏముంటుందో తెలుసా? పరలోక రాజ్యము అంటది. యేసయ్య కూడా ఏ రాజ్యం గురించి చెప్పాడు?
ఏదో డిస్టర్బెన్స్ ఉంది నాన్న, సంథింగ్ మస్ట్ బి, మేక్ డౌన్ ప్లీజ్. చూసారా పరలోక రాజ్యం, ఇందాకటిదాకా బాగానే ఉంది, ఏదో చేశారు. పరలోక రాజ్యం గురించి చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చాం. ప్రభువుని మీరు కూడా నమ్ముకోండి, ఇంకా ఎవరన్నా రక్షణ పొందకపోతే యేసయ్య యొద్దకు రండి, యేసుక్రీస్తు వారిని మీ హృదయాల్లో చేర్చుకోండి, ప్రభు మిమ్మల్ని మోక్ష భాగ్యానికి తీసుకుని వెడతాడు. ఆమేన్. ఇది మా పని, ఇది దైవజనుల పని, ఇది ఇందులోనే మేము ఉన్నాం. లేకపోతే దేవుని సేవకులందరికీ వాళ్ళు ఉండడానికి తినడానికి ఉంది. ఎంత చిన్న సేవకునికైనా ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా 100, 200 చిన్న ప్రార్థన చేస్తే 500 కానుకిస్తున్నారు. రాత్రి వెళ్ళి నేను దేవుని వాక్యం చెప్తే 5,000 రూపాయలు కానుకిచ్చారు. ఎక్కడికి వెళ్ళినా కానుకలు ఇస్తున్నారు. మేము ఇంట్లో కమ్మగా పడుకుంటే కడుపు నిండా భోజనం వస్తుంది, అయినా రోడ్లో ఒకటబడి బ్రతిమలాడుతున్నామంటే కారణం ఏంటంటే మనుషులు నరకానికి వెళ్ళకూడదని, ప్రభువు వారి కొరకు కూడా ప్రాణాన్ని పెట్టాడని, నిత్య జీవమును గురించిన వర్తమానం వారిని కూడా అందించాలనేది మా తపన. ఆమేన్. ఆ హమ్మింగ్ రాకుండా కొంచెం తగ్గించాము. ఇంకా తపన స్మూత్గా పెట్టు. అందుకని మేమంతా ఇక్కడ చేరామండి. మీకు తెలుసు మీలో చాలామంది ప్రభువుని నమ్మని బిడ్డలు ఉన్నారు. నేను ఈ రాత్రి చాలా విషయాలు చెప్పాలనే నిలబడ్డా, చెప్పేవి ముగిస్తా, కొంచెం లేట్ అయినా ఓర్చుకోండి. ఏంటంటే మనకిప్పుడు విస్తారమైన పంట పండుతుంది ఆంధ్ర రాష్ట్రంలో, ఇండియాలో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో. ఈ పంటలో నుండి మనం విత్తనపు గింజలను తీయాలి. అది అట్లా బాగుంది. విత్తనపు గింజలను, పంట రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి తినే పంట, రెండోది విత్తనపు పంట. మీరు విశ్వాసులుగానే ఉంటే తినే పంటగా ఉంటారు, చక్కగా వస్తారు, పాటలు పాడతారు, చేపలేస్తారు, పరిచర్య చేస్తారు, సేవకునికి అవసరతలన్నీ చూస్తారు, మిమ్మల్ని దేవుడు దీవించే కొద్దీ ఇంకా ధనాన్ని కూడా ఇస్తారు. అది పంట, తినే పంట. కానీ మీలో బాగా సహకరించే బిడ్డలను కొంతమందిని సేవకులుగా మలిచి పంపించేస్తే మరి డ్రమ్ ఎవరు కొడతారు? చాలాసార్లు మా సంఘంలో డ్రమ్ నేనే కొట్టుకుంటున్నా. ఏం చేస్తాం? బిడ్డలందరూ వచ్చిన యవనస్తులందరూ వెళ్ళిపోతున్నారుగా. వాడికి డ్రైవింగ్ నేర్ప, డ్రమ్ము నేర్ప, అన్నీ నేర్ప. అన్నీ నేర్చుకోగానే సేవకునిగా వెళ్ళిపోను. మళ్ళీ ఇంకో కొత్తడు వస్తాడు, నా మీద ప్రయోగాలు. మనం నడిపించి నానవా పాడుతుంటే వాడు పరిశుద్ధ పరిశుద్ధ కొడతాడు. అయినా ఓర్చుకుని నేర్పిస్తున్నాం. కారణం ఏంటంటే విత్తనపు పంట పంపించాలని. అది స్తోత్రం. పెళ్లి చూపులకు వెళ్తే పాస్టర్ గారి పేరు చెప్పను, మీకు తెలుసు. పెళ్లి చూపులకు వెళ్తే పాస్టర్ గారు, పాస్టమ్ గారు అక్కడ ఉన్నారు. అయ్యగారు చెప్పారు, కుర్రోడు చాలా మంచోడండి, చాలా ప్రార్థనా పరుడు, మంచి పని చేస్తాడు అని చెప్పారు. ఏమో ఏముంది, రేపో మాపో సేవకు వెళ్ళినా వెళ్ళొచ్చు, అటువంటి మంట కలిగిన వాడు కుర్రోడు అన్నారు పాస్టర్ గారు. అమ్మగారు పక్కనే ఉంది అంటుంది. అంటే ఏంటి చెప్పండి? మీ ఉపకాల గురించి నాకు తెలియదు. నేను ఉపనాలు అనుకుని, నాలుగు ఉపనాలు అనుకునేవాడిని. మా అమ్మగారు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి చెప్పేది. ఈ రాత్రి ఇక్కడికి వచ్చింది మరి, వాళ్ళు పనులకు వచ్చారో సువార్తకే వచ్చారో నా పెద్ద టచ్ చేయలా. నేను వచ్చేటప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు ఈ ఊళ్ళు పేర్లు చెప్పేది. ఇదిగో వచ్చింది మా అమ్మ కూడా. మా అమ్మ ఒకరోజు, ఇది వరకు చెప్పా మళ్ళీ చెప్తున్నా, మా అమ్మగారు ఒకరోజు మా నాయనమ్మ గారు ఉన్న దినాల్లో, మా నాన్నగారు కూడా అప్పటికి ఉన్నారు, మా నాయనమ్మకి 95 అట్లా వచ్చేసినాయేమో, మా నాన్నగారికి 70 పైగా వచ్చేసినాయి అంటున్నాడు. ఒకరోజు మా నాన్నగారు, మా అమ్మ రొయ్యలు గోంగూర వండితేనా అన్నాడు మా నాన్నగారు వాళ్ళ అమ్మని గురించి. మా అమ్మే ఇటు ప్రక్కన ఉంది ఇప్పుడు ఇక్కడ. మా అమ్మగారు అంటుంది మా అమ్మ. అంటే తెలుసు కదా దాని అర్థం ఏంటో. అమ్మగారు అన్నంలో కూడా చాలా అర్థం ఉంది. నువ్వు అట్లా చెప్తావు, పనికొచ్చే పిల్లలందరినీ, ప్రయోజకుడైన పిల్లలందరినీ, యోగ్యమైన బిడ్డలందరినీ, డ్రమ్ము కొట్టే బిడ్డలందరినీ, ప్రభువు కొరకు మండే బిడ్డలందరినీ సేవకులుగా పంపించేస్తే ఇక్కడ పనిచేసేది ఎవరు అని అమ్మగారు అర్థం. ఒక చిన్న ఊలో ఎంత అర్థం ఉంటుంది అనుకుంటున్నారు?
చాలా అర్థం ఉంటుంది. మరి అయినను మనము స్వార్థికులను పంపాలా వద్దా? పంపాలా వద్దా? పంపకపోతే వీళ్ళందరూ ఇక్కడ ఉండేవాళ్ళ? ఎవరో ఒక దైవజనుడు వీరిని పంపారు తర్బీదునిచ్చి, మమ్మల్ని కూడా పంపారు. పంపకుండా వాళ్ళ ఇంట్లోనే ఉంచేసుకుంటే, వాళ్ళ సంఘంలోనే ఉంచేసుకుంటే ఇక్కడ ఉండేవారం ఈ రాత్రి? ఉండేవారం కాదు. అందుకని ఈ రాత్రి మనకు పంట గింజలే కాకుండా విత్తనపు గింజలను కూడా మనం సిద్ధపరచాలి. హల్లెలూయా. దీని కొరకు మీరు ఆమేన్ అంటే అయిపోతాయి గారు. కొంత పనిని చేయాలి. దేవునికి స్తోత్రం. మాది మవ్వ కథ మీకు తెలుసు. 10 మంది సేవకులం కలిసి మీటింగ్ పెట్టి చిన్న ప్రార్థన కూటమి ఏదో పెట్టాం ఆ దినాల్లో. ఇట్లాగే ఆ రోజుల్లోనే ఇట్లాగే అది నానా తిప్పలబడి లైటింగ్ చేసి మైక్ వేపించి, అప్పుడు ఇవన్నీ మనకు లేవు, ఏదో తిప్పలబడి ఆ రాత్రి కానుక కూడా పెట్టా. మా ఊర్లో ఇంకొక సంఘ పెద్ద ప్రొద్దుటి నాకు హోటల్లో తగిలాడు. ఆ దినాల్లో నేను కూడా వెళ్ళి టీ తాగి వచ్చేవాడిని. ఇప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉండలేదు, అయినా అవకాశం ఉంటే ఇప్పుడైనా తాగడానికి రెడీయా. ఆ టీకి వెళ్తే అయ్యగారు అన్నాడు. ఏంటండి అన్న? ఏంటి రాత్రి ప్రార్థనలో కానీ కానుక పట్టారా? ఊరు నాయను అన్నాడండి. నేను అన్న నా పట్టామండి అన్న, నేను అప్పుడే సేవలో కొత్తగా వచ్చా. ఎందుకు అంటున్నాడు. నేనన్నా నీ బాబు కడతాడు బిల్లులన్నీ. ఎందుకేంటి కానుక ఎందుకు చెప్పండి? బిల్లులు కట్టొద్దా? కట్టాలి. దేవుని పని జరగాలంటే ఆమేన్. మనవాళ్ళు ఈ దినాల్లో ఆమేన్ ఇది నేర్చుకున్నారు, మంచిదే. కానీ ఆమేన్ ఎంత గట్టిగా ఉందో కానుక కూడా అంత గట్టిగా ఉండాలి, ఇంకా గట్టిగా ఉండాలి. ఆమేన్. అంత బరువుగా ఉండాలి, మోగకుండా ఉండే బరువు ఉండాలి. నేను మాకేది ఇక్కడ ఏమంటలా, దైవజనులందరూ ఏదో చేయగలిగింది చేశారు. ఈ కానుక కూడా మీ ఇక్కడ కొరకు తరువాత కొరకు పనికి వస్తుంది. కానీ ఇంకా గొప్ప పనిని మీరు చేయాలి. మీరున్న సంఘాల్లో అద్భుతమైన పరిచర్య కొరకు మీరు సిద్ధపడాలి. నా ధనం ప్రభు కొరకు వాడబడాలని ప్రభు సన్నిధిలో మీరు కోరుకోండి. ముఖ్యంగా స్త్రీలు ఉన్నారే, అమ్మగారుల దగ్గర డబ్బులు లేవనుకోమాకండి. ఈరోజు కొంచెం నేను ఎక్కువ సిద్ధపడదామని అనుకుని పాస్టర్ గారితో అన్నా, కొంచెం పెద్ద మొత్తంలో కావాలంటే రాత్రి 5,000 వచ్చినాయని చెప్పానుగా, అక్కడే అయిపోయినాయి. నా ఎక్కడ వస్తే అక్కడ అయిపోయే రకం నేను. ఎవరో కనపడ్డారు, ఇంటికి వచ్చేవరకు 5 పైసలు కూడా లేకుండా అవజేసుకొచ్చా. తెల్లారు అవసరం ఉంది కదా అనుకుని మా పిల్లడితో చెప్పాను, అకౌంట్ చూసి బాబుతో, ఎక్కడన్నా కొంచెం గట్టిగా చూడన్నాను, ఒక 40 అంటే అంత అక్కర్లేదు, ఏమో 30 చాలు ఏమన్నాడు ఆయన. సరే అయినా చూడమన్నాను. ఈలోపు మా అమ్మగారు, మంచి అమ్మగారు, లోనకి వెళ్ళి తెచ్చింది ఇచ్చింది. అమ్మగారుల దగ్గర కూడా 30 ఉంటాయని నాకు తెలియదు. హల్లెలూయా. ప్రభువు కొరకు మీరు ఇవ్వండి, ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. నేను వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా కొన్ని విషయాలు మీతో చెప్పాలని ప్రేరేపించబడిన వాడై చెప్తున్నాను. మిమ్మల్ని దేవుడు వాడుకోవాలంటే, దేవుడు మిమ్మల్ని దీవించాలంటే, దేవుడు మిమ్మల్ని ఘనమైన పాత్రలుగా ఉంచాలంటే, కానుక అంటంలోనే 100 రూపాయలకు తక్కువేయను ప్రభువా అని రాత్రి ఇక్కడ మీరు ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళండి. 100 తక్కువేయను ప్రభువా అనుకోండి. నా మట్టుకు నేను మరీ కుమారయ్య గారు వాక్య వర్తమానం తెల్లాకుల పాలు అందిస్తున్నప్పుడు నేను ఒక నిర్ణయం చేశా, ప్రభువా ఇస్తాను 100 అని. ఆ తదుపరి అనుకున్నాను, నా జేబులో ఉన్నటువంటి పెద్ద నోట్లలో 1 నోట్ వేస్తాను అనుకున్నా, ఇస్తూనే ఉన్నా. 2014లో ప్రభు నన్ను ఇతర దేశానికి తీసుకుని వెళ్ళాడు. 2015లో ఇంకొక దేశానికి తీసుకుని వెళ్ళాడు. 14లో అనుకున్నాను, ఏ దైవజనుని దగ్గరికి వెళ్ళినా నేను ఆయన్ని సేవకుని ఇబ్బంది పెట్టను, నా దగ్గర ఉంటే ఇచ్చే వస్తాను కానీ తీసుకోను అనుకున్నా. అప్పటి నుండి ఏ దైవజనుని దగ్గర కానుక తీసుకో, ఈ రోజు కూడా మధ్యాహ్నం ఒక చోట వర్తమానం అందించి వచ్చా. ఇచ్చిన కానుకకు మళ్ళీ అంతేసి ఇచ్చి వచ్చా. ప్రభువు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత నన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఇక్కడ కాదు, అమెరికాలో కూడా దేవుడు నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు. ఒక ఆయన మా పిల్లలకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు ప్రతి సంవత్సరం. నిరుడు నేను వెళ్ళినప్పుడు అన్నాడు, అంతకు ముందు సంవత్సరం నేను ఈ సంవత్సరం ఏమని అన్నాడు. ఓరి బాబు ఇక్కడ ఉంటారు అట్టంటే వీళ్ళు అక్కడక్కడ ఏమనని బాలుగుతూ ఉంటారు సేవకుల మీద. ఏమనంటే ఏమైందిలే అనుకో. చిన్న సండే స్కూల్లో 5 నిమిషాలు ఇచ్చారు నాకు టైం, 5 నిమిషాలు. పిల్లల గురించి చెప్తున్నాను, ఆన్లైన్లో మాట్లాడిన ఇబ్బంది లేదని చెప్తాను. పిల్లలకు గిఫ్ట్లు ఇవ్వడానికే 5 నిమిషాలు టైం ఇచ్చారు. 5 నిమిషాల్లో ఒక ఆయన వచ్చి 25 లక్షల రూపాయలు చెక్కు చేతిలో పెట్టాడు.
అరే ఆడి బాబిస్తాడు, ఈడివ్వటం ఏంటి, ఊరికనే ఇస్తాడేంటి, పైన ఉన్నవాడు ఇమ్మంటున్నాడు కాబట్టి ఇస్తాడు, బ్రతిమలాడిస్తాడు, పాదాల దగ్గర పెడతాడు. మనం చేసేది దేవుని పని. ప్రభువు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఒక నిర్ణయం చేయి ఈ రాత్రి, దేవా కానుక అంటే ఘనమైనదే ఇస్తాను. ఎందుకు మీరు చాలా డౌన్ రోడ్ అని అయిపోతున్నారు? నేను అన్ని వీలైనంత మట్టుకు అన్నీ జరిగినాయే చెప్తా. మొవలో ఒక ఆమెకు ప్రార్థన చేయడానికి వెళ్తే గౌరు గౌరు నడుస్తుంది, ఏంటమ్మంటే ఎక్కెక్కి ఏడుస్తుంది. ఏందంటేనంట, నాలుగు పుంజులంట, నాలుగు పుంజులు. పుంజుల కోసం అంత అడవాలనుకున్నా నేను. తర్వాత చెప్తుంది కథ, ఒక్కొక్క పుంజులు 40,000 అడిగారంట. ఎంత అయింది అక్కడికి? 4 నాలుగు ఎంత చెప్పలేరా? 160,000. అది కాకుండా ఇంకొక 80 ఎక్స్ట్రా పెట్టాడంట. ఇప్పుడు మొత్తం ఎంత? మరి ఏడవదా ఏంటి? మెలికిలు తిరిగిపోద్ది కానుక ఇవ్వడానికి. అన్నయ్య అన్నయ్య అని తీరా చూస్తే అందులో 10 రూపాయలు పెడతాయి. సైతాను పనులు కాకపోతే ఎట్లా దేవుడు నిన్ను వాడుకుంటాడు? ప్రభు పని అంటే నీ గుండె మండాలి. ప్రభు పని అంటే నీవు దేవుని సన్నిధిలో రగలాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి చూడండి, ఆదికాండం. టైం లేదు మనకి. ఆదికాండము 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనము నుండి మనం చదవబోతున్నాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి. ఈ సంగతి మీకు తెలుసు, యాకోబు తెలుసుగా మీకు. ఎవరబ్బాయి చెప్పండి? అమ్మా ఇస్సాక్ గారు అబ్బాయి. తల్లి ఎవరు? రెబకా. రెబకా పిల్లల మీద ఎంత కాన్సన్ట్రేషను. పిల్లలకి చెప్పేది కూడా ఆమె విని అవసరమైతే ట్రాన్స్లేట్ చేస్తుంది వాడిని బాగు చేయాలని. నీ పిల్లలు పైకి రావాలంటే నువ్వేం చేయాలి? పిల్లలను పట్టించుకోవాలి. పిల్లలను పట్టించుకునే తల్లిదండ్రులుగా మీరుంటే మీ బిడ్డలు పైకి వస్తారు. దేవునికి స్తోత్రం. ఈరోజే నేను ఆఫీసులో కూర్చుంటే ఫోన్ కాల్ వచ్చింది, అయ్యా పలానా నేనండి, పలానా వాళ్ళ డాడీనండి, వాళ్ళ నాన్నండి అన్నాడు. మంచిదే కంటే ఏంటో తగ్గి ఫీజు ఏదో తగ్గించమంటున్నాడు. నేను ఈ లోపుగా కనుక్కుంటే నిరుడు ఫీజు కూడా కట్టలేదంట. నిరుడిది కట్టలే, ఈయేడు కట్టలే, అటు కుదురుద్ది. సరే అయినా చెప్దాంలే అని ఏ క్లాస్ అండి అన్నా అన్నాడు. అమ్మాయి మనోడు 8వ తరగతే అన్నాడు. ఆయన గారికి వాళ్ళ అబ్బాయి 8వ తరగతి చదువుతున్నాడు కూడా. ఎంత ఘోరమో చూడండి, పిల్లలు ఎలా పైకి వస్తారు. రెబకమ్మకు పిల్లలంటే ఎంతో ఇంట్రెస్ట్ అండి. పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠాన్ని బోధిస్తుందండి. అన్ని బుద్ధులు చెప్పింది మీకు తెలుసు. దీవించబడ్డానికి మార్గం అంతా చెప్పింది. దీవించబడ్డానికి మార్గం చెప్పినప్పుడు అన్న తమ్ముని మీద ఏం చేశాడు? పగబట్టాడు. ఏం చేశాడు? ఏదో ఒక రకంగా చంపాలని ఒబో కడుపు నిండా విషం పెట్టుకున్నాడు. అది కూడా ఎవరు గమనించారు? అమ్మే గమనించింది. దేవునికి స్తోత్రం. మోషే బ్రతకడానికి కారణం ఎవరు? అమ్మే. అమ్మంట తల్లి, మోషే తల్లి అతడు సుందరుడయ్యుండుట చూచి అని వ్రాయబడింది. మీ పిల్లలను ఈ రాత్రి మీరు చూచుకోండి. మీ పిల్లలను ఈ రాత్రి పట్టించుకోండి. మీ పిల్లలను దేవుడు మీకు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మీ పిల్లలు మిమ్మల్ని బట్టి సంతోషించబోతున్నారు. మీ పిల్లలను బట్టి మీరు సంతోషించబోతున్నారు. మంచి పిల్లలుగా ఉండాలి. ఎంత గొప్ప సంగతి అండి. అరే 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 బారే ఇక్కడ తిరుగుతున్నావేంట్రా? వాడు కత్తి కట్టుకుని తిరుగుతున్నాడు నీ మీద, పగబట్టాడు. వాడితో పెద్ద డేంజర్ నానా, నువ్వు ఇక్కడ వద్దమ్మా, నీ ప్రాణం తీసేస్తాడు రా, నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి చెప్పండమ్మా? మేనమాం గారి దగ్గరికి వెళ్ళిపో. అలాంటి మంచి సజెషన్స్ మీ పిల్లలకు ఇవ్వాలి మీరు. దేవునికి స్తోత్రం. తప్పించబడే మార్గం వెతకాలా వద్దా? రాత్రి ఎక్కడికి వెళ్ళామండి? రాత్రి ఏ ఊరు వెళ్ళాం? ఏకమూరు వెళ్ళాం. ముందు పెడసనగల్లో వాక్యం చెప్పి ఏకమూరు వెళ్ళాను. పెడసనగల్లో ఒక పిల్లడు, ఒక 17-18 సంవత్సరాల పిల్లడు చనిపోయాడు. వానికి బ్యానర్లు కడుతున్నారు. ఈ దినాల్లో
ఏ ఊరిళ్ళినా ఎవరి బ్యానర్లు కనబడుతున్నాయి? యవనస్తుల బ్యానర్లే కనబడుతున్నాయి. చిన్న చిన్న పిల్లలు త్రాగా ప్రాణాలు పోగొట్టుకోను. నిన్న కూడా మా దగ్గర ఎక్కడో ఆ ప్రాంతంలో ఇద్దరు పిల్లలు పల్సరేసుకొచ్చి బోధిలో పడిపోయారంట. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అమ్మ ప్రాణం పోగొట్టుకోకుండా ఉండేటటువంటి ప్రయత్నాలు చేయాలి పిల్లలకి. మోషే తల్లి ఎందులో పెట్టింది? జమ్మిపెట్టులో పెట్టిందండి. ఆ జమ్మిపెట్టే దేవుని మందిరానికి సాదృశ్యంగా ఉంది. మీ పిల్లల కొరకు మీకు ఒక ప్లాను ఉండాలి. యాకోబు తల్లికి కూడా ఏముందో చెప్పండి. పెద్ద ప్లాన్ ఉంది, వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్తే యాకోబు గారు ఇప్పుడు ప్రయాణం మొదలుపెట్టాడు. ఎక్కడి నుండి ఎక్కడకు? బెర్షెబా నుండి హారాను వైపు వెళ్ళుచు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి అలసిపోయాడంట. ఎంత దూరం ప్రయాణం చేశాడో నాకైతే తెలీదు. కానీ నడిచి అనండి అమ్మా, నడిచి ఏమైపోయారు? అలసిపోయిన వాళ్ళకి ఏమొస్తుంది? బాగా చెప్తున్నారు మీరు. ఏమొస్తుంది? నిద్ర రాదు, వస్తుంది. అదే ఊరు నాకు గుర్తులేదు కానీ ముదినేపల్లి దగ్గర, ముదినేపల్లి అనుకుంటా. కాదు కాదు, ఇదే నేను చెప్పింది. ఒక పెద్దయ్య గారిని స్టేజ్ ఎక్కిచ్చారు. ఆయన నా పక్కన కూర్చుని ఉన్నాడు. రెండుసార్లు లేపి అక్కడికే, కానీ లోనకి వెళ్ళిపోయి అమాంతంగా వెనకబడిపోయాడు. ఆ కుర్చీ సరిగా లేదేమో పాపం పడిపోయాడు. నేనేమో నవ్వలేదు కానీ పెద్ద ఆయన ఏమనవుతాం? కొంతమంది పకాపక నవ్వుతున్నారు. అలసిపోయినప్పుడు సహజంగా అయ్యగారులకైనా ఏమొస్తుంది? మీకైనా వస్తుంది. కంగారు ఏం పడమాక. నిద్రపోయే వాళ్ళ మనకు వచ్చిన సమస్య ఏమి? కొంతమంది నిద్రపోరు. పక్కాలను కలిగి, అక్కాయ్ ఈ చీర ఎప్పుడు కొన్నా? ఈ అంచు చెప్పండి అమ్మ, భలే ఉందే, ఇది ఎంత పడింది అని మొదలెడతారు. వాళ్ళు వినరు. మొత్తానికి అలసిపోయాడంట ఎవరైనా? యాకోబు గారు చక్కగా చెప్తున్నారు. అక్కళ్ళు వెళ్ళి అలసిపోయి ఓ చోట చేరి వృద్ధుగృంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి దానిని తీసుకుని తనకు తలగడగా చేసుకుని దేన్ని తీసుకుని? రాయిని తీసుకుని. నిద్ర పట్టిందంటారా? అలసిపోయినాడుగా. నిద్ర పట్టట్లేదు మీలో ఎవరికన్నా? రండి, నిద్ర పట్టిన వాళ్ళు పాస్టర్ గారిని సంప్రదించండి, పని అప్పు చెప్తారు. మీలో చాలామందికి నిద్ర పట్టకపోవడానికి కలిగిన కారణం ఏంటో నేను చెప్పనా? మీరు కష్టపడి పని చేయకపోవడమే. మీరు కష్టపడి పని చేయండి, కమ్మటి నిద్ర వస్తుంది. రిక్షా డ్రైవర్లు చూడండి, ఎక్కడ పడుకుంటారు? ప్లాట్ఫామ్ మీద పడుకుంటారు. కొన్నిసార్లు రిక్షాలోనే నిద్రపోతారండి. ఎంత గొప్ప కృపో చూడండి. కష్టపడేవానికి ఏమొస్తుంది చెప్పండి? మంచి నిద్ర. దేవునికి స్తోత్రం. ఎవరో అమ్మ అంట డాక్టర్ గారి దగ్గరికి పోయిందంట. అయ్యా నాకు నిద్ర పట్టట్లేదని ఆయన చెప్పాడంట. పక్కనే చర్చ ఉంది, దాంట్లో బో కమ్మటి నిద్ర పడద్దని చెప్పాడు. కొంతమందికి ఇంటికాడుంటే నిద్ర పట్టదు, మందిరానికి వస్తే చాలు. ఇటు చూడండి అమ్మ, ఇటు చూడండి వచ్చే రావడంలోనే మీరు పైనన్న వాటిని వెతకమని ఎప్పుడు విందంట. కమ్మగా కూర్చోడు, పక్కన కూడా సర్దేస్తుంది. నువ్వు కొంచెం వాడు చదువు ఏ సురక్తమే. మొత్తానికి రాతిని పెట్టుకున్నాడండి. దేవునికి స్తోత్రం. రాతిని తలగడగా చేసుకుని అతడు పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలకనెను. పండుకొన్నాడేమో. అందులో ఏమొస్తుందంట? నిద్రలో కూడా ప్రభువు మనతో మాట్లాడతాడు. నీకు విశ్రాంతినిచ్చి ప్రభువు నిన్ను దర్శిస్తాడు. ప్రయాసపడి భారము మోయుచున్న వారలారా, నా యొద్దకు రండి. విశ్రాంతిని కలుగు చేసి ప్రభువు నీతో మాట్లాడతాడు. మీలో చాలామంది ఆటోల్లో వచ్చారు కదా, ఒళ్ళంతా ఎలా ఉంటుంది? పులిసిపోద్ది. కానీ ప్రభువు మీతో మాట్లాడతాడు, ప్రభువు మిమ్మలను దర్శిస్తాడు. ఆమేన్. ఇతడు వెనకాల ఎవరు వస్తున్నారు? అన్న వస్తున్నాడేమో భయం, పొడుస్తాడేమోనని చంపుతాడనే భయం,
చావు భయం ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి మీరు? క్షణక్షణము భయమే. దివిసీమలో ఉన్న బిడ్డలందరికీ జ్ఞాపకం చేస్తున్నాను, మీకు ఒక మంచి విషయం చెప్పనా, మీరెవరిని చంపమాకండి, చంపించమాకండి, ఈ రెండు గుర్తుంచుకోండి. చంపినా మిమ్మల్ని బ్రతకనివ్వరు, చంపించినా బ్రతకనివ్వరు, చంపొద్దు. ఏమండి, దావీదుకు సౌలును చంపే అవకాశం రాలేదా? నిద్రపోయి ఉన్నాడంట గుహలో, ఒక్క పోటేస్తే అయిపోయేవాడే, చాలా చంపాడా? అభిషేకించిన వాడిని ముట్టకూడదు అనుకున్నాడు. అస్సలు ఏ మనిషిని ఎన్నడూ చంపమాకండి, అవకాశం దొరికినా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతడు భయపడిపోయి పారిపోతున్నాడు, అక్కడ అలసిపోయి పండుకున్నాడు, నిద్రపోతున్నాడు. ఆ రాత్రి ఒక కల కన్నాడు. దేవునికి స్తోత్రం. కలలు ఉంటాయా మనకు? ఏమండి, రెండవ అధ్యాయంలో రాయబడింది, ఎవరన్నా చదువుతానా? ఏ రెండవ అధ్యాయము? అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం. అంచె దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. విశ్వాసుల మీదే కాదు, సేవకుల మీద కూడా దేవుడు కుమ్మరిస్తాడు. విశ్వాసులు ఎగిరి ఆరాధన చేయడమే కాదు, ఈ రాత్రి సేవకులమైన మేము కూడా ఎగిరి గంతులు వేస్తూ ప్రభువును ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కుమ్మరించదను, కుమారులు కుమార్తెలు ప్రవచించదరు, యవనులకు దర్శనములు కలుగును, వృద్ధులు కలలు కందురు. ఏంటంట, దర్శనాలు కలలు ప్రభువు మనకి ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఎవరికంటున్నారు కళ? యాకోబు ఒక కలగన్నాడంటండి. చూడండి ఏం కలగన్నాడు. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. కలలో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. కోడూరు మండలం వాళ్ళు చెప్పండి, నాగాలంక మండలం వాళ్ళు చెప్పండి, నిచ్చెన తెలుసా మీకు లేదా? అమ్మా ఎక్కడ ఉంది గారు? అదిగో పెద్ద నిచ్చెన ఉంది ఇక్కడ, అదిగో అటు చూడండి ఒకసారి, అటు కొంచెం మెడ తిప్పండి అమ్మా. కరెంటు స్తంభానికి ఏముంది? ఒక నిచ్చెన వేయబడిందంట. ఎక్కడ? భూమి మీద. ఎట్లా ఉంది ఆ మాట చదువు. కలలో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. దాని కొన ఆకాశమున అంటేను. ఎక్కడ? మీరు నిచ్చెన సంగతి చెప్తుంది. ఇంకొక అమ్మాయి, మా ఊర్లోనూ ఉన్నాయి నిచ్చెన్లు అంటాం. అమ్మో మీ ఊర్లో ఉన్న నిచ్చెన్లు దేనికి పనికొస్తాయి చెప్పండి? మాదిగో కరెంటు స్తంభాలకు పనికొస్తాయి అంతే. లేకపోతే అదిగో ఈ హై స్కూల్ ఎక్కడానికి పనికి వస్తాయి తప్ప. మేం చెప్పేది ఆ నిచ్చిన సంగతి కాదు. షోలమీత అంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000 మందిలో అతడు సుందరుడు. దేవునికి స్తోత్రం. నాదు ప్రియుని విశేషమేమని అడుగుచుంటిరా. నీ ప్రియుడు ఏమన్నా స్పెషలా? ఏమండి ఏంటి, మీరేమన్నా స్పెషలా అంటారు మిమ్మల్ని? అవును, మేము స్పెషలే. ఎందుకని? ఇది అందరి నిచ్చెన లాంటి నిచ్చెన, మీ ఊర్లో మా ఊర్లో ఉన్న వచ్చిన నిచ్చెన లాంటి నిచ్చెన. ఈ నిచ్చెన అద్భుతమైనటువంటి నిచ్చెన. ఈ నిచ్చెన భూమి మీద నుండి చెప్పండి అమ్మా ఆకాశమునకు వేయబడిన నిచ్చెన, భూమిని పరలోకమును కలిపే నిచ్చెన, పాపిని పరిశుద్ధునితో ఐక్యపరిచే నిచ్చెన. ఆమేన్. ఈ రాత్రి నీవు ఆ నిచ్చెన ఎక్కి తీరాలి. దేవునికి నేను ముసలమ్మను అయ్యా ఎక్కలేదయ్యా అంటానికి వీల్లేదు. బేబేమ్మ గారు కూడా ఎక్కాల్సింది. దేవునికి స్తోత్రం. మా ఇంటికాడ పెద్దమ్మగారు ఒక ఆవిడ ఉంటారు, బేబమ్మ గారు అని. ఆవిడ నలుగురు పట్టుకుని నడిపించాలి కారు ఎక్కించడానికి. అలా తీసుకెళ్ళి కారు ఎక్కిస్తే అప్పుడు ఆమె మెల్లగా వెళ్ళి ఆరాధన నడిపించొస్తుంది. అలాంటి వారిని కూడా సునాయాసంగా ఎక్కించగలిగినటువంటి నిచ్చెన. హల్లెలూయా. అయిపోయిందనుకున్నటువంటి యాకోబు ద్వారా దేవుడు ఆశ్చర్యకరమైన కలను మనకు బోధిస్తున్నాడు. ఈ రాత్రి అయిపోయాను అనుకుంటున్నావా? డాక్టర్ అయిపోతుంది నీ పని అని చెప్పాడా? అపవాది
ఇంకేముంది నీ గుండె ఆగిపోద్దని నిన్ను శోధిస్తున్నాడా? నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అది ఆగదు. ఈ అధ్యాయంలో మనం తరువాత వచనాలు చదువుతూ ఉంటే నీకును నీ సంతానమునకును, నీకును నీ సంతానమునకును, నీకును ఎక్కడికి పోతా, నువ్వు ఎక్కడికి పోతావు? ఈ రాత్రి అయిపోయింది అనుకుంటున్నావా? నీ టైం అయిపోలా. దేవుడు నీ సంతానమును గురించి మాట్లాడుతున్నాడు ఈ దినాన. అయిపోలా. దేవుడు నీ పిల్లల పిల్లలను గురించి మాట్లాడబోతున్నాడు ఈ దినాన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి చెప్పండి, దేవునికి స్తోత్రం. ఆ నిద్దట్లో ఆ కళలోనంటే ఒక పెద్ద నిచ్చెన వేయబడింది. దేవునికి స్తోత్రం. స్పెషలా కదా, చెప్పండి అమ్మా. స్పెషల్ స్పెషల్ కాకపోతే మనకెందుకు తిప్పలా? ఏం మనకు నిద్ర పట్టదా? మనకేమైనా డబ్బులు ఎక్కువ ఉన్నాయా? ఇవ్వండి 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 అంటున్నారు కొంతమంది మాకంట. ఒకడన్నాడు, ఏంటి తరుతున్నారు వీళ్ళు అన్నాడు. వాడు పక్కోడు అన్నాడు, కోళ్ళును బాగా తిని మేమంట. అంటే ఇక నాగాయలంక మండలంలో ఉన్న కోళ్ళన్నీ మేమే తిన్నామా? ఇక మీరు తినలేదా? అయ్యగారుల మీద బడి ఎడుతారండి కొంతమంది. యేసు రక్తమే జయం, హల్లెలూయా, ఆమేన్. ఓ, ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెనను గురించి అంటున్నాడు, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. దేని మీద? ఈ రాత్రి కూడా పరలోకానికి భూమికి వేయబడిన నిచ్చెన ఇక్కడ ఉన్నది. ఆ నిచ్చెనే మన ప్రభువు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన ద్వారా విషయాలు పరలోకానికి వెడుతున్నాయి, ఆయన ద్వారా విషయాలు భూలోకానికి వస్తున్నాయి. దేవుని సన్నిధిలో మనము అప్లై చేయడం, ఆయన రిప్లై ఇవ్వడం. చెప్పండి, మీకు ఇంగ్లీష్ నేర్పుతాను. అప్లై రిప్లై అనండి అమ్మా. అప్లై రిప్లై అనండి. నేను చెప్పిన అప్లై రిప్లై, అప్లై రిప్లై, అప్లై రిప్లై. మనం అడగడం, ఆయన ఇవ్వడం. దేవునికి స్తోత్రం. ఏసన్న గారు పాట రాయలా, తండ్రి అని నే పిలువగా, ఏమంటాడంట, తనయుడానితో పలుకును. మనం పిలిస్తే పలికే దేవుడండి. మీరు దేవుని దగ్గరకు ప్రార్థనను పంపించండి, దేవుడు మీకు జవాబులు. మా ఈ నిచ్చులు ఉన్నాయే, ఒకడు ఎక్కాలంటే ఇంకొకడు నువ్వు దగ్గర నేను ఎక్కుతానంటాడు ఒకడు. ఈ నిచ్చిన ఆ నిచ్చిన కాదు, ఈ నిచ్చిన ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటే దిగేవాళ్ళు భలే ఉందా ఈ నిచ్చెన? ఆ నిచ్చెనే మన ప్రభు అయిన యేసు అనబడిన నిచ్చెన. పరలోకానికి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు. ఆ కల కనపడుతుంది ఎవరికి? యాకోబు అలసిపోయాడేమో, ఒక నిద్రలో ఆ ఒక కల కనబడుతుంది. ఈ నిచ్చెన వేయబడింది, దేవదూతలు ఎక్కుచున్నారు. చెప్పండి అమ్మ, ఎక్కుచున్నారు. చెప్పండి, దేవదూతలు ఎక్కుచున్నారు. దిగుచున్నారని కూడా అనలేదు, మీరు మరీ బద్దకస్తులాగా ఉన్నారు. ఎక్కుతున్నారు, దిగుతున్నారు. చదువు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, దానికి పైగా నిలిచి, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. హల్లెలూయా. ఎవరాయన? యెహోవా. ఎవరు చెప్పండి? ఇతను అనుకుంటున్నాడు నాకు దిక్కు. ఎవరు ఒక పాస్టర్ గారిని అన్నాడు అంటాడు ఒక ఆయన, ఒరే నిన్ను తంతే నీకు దిక్కేవుడు అన్నాడంట. మనకు దిక్కు ఉందా లేదా? అయ్యగారులు చెప్పండి, మనం తంతే మనకు దిక్కు లేదా అనుకుంటున్నారట కొంతమంది బయట. మిమ్మల్ని తంతే దిక్కు లేదని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దిక్కు ఉందా లేదా? అక్కడ పైన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. ఏ యాకోబా, ఏంటి ఏడుస్తున్నావా? భయపడిపోయావా? అమ్మో కంగారు పడుతున్నావా? నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైనా, అమ్మ వదిలిపెట్టినా, నాన్న వదిలిపెట్టినా, అన్న వ్యతిరేకించినా, భర్త వదిలిపెట్టినా, భార్య వదిలిపెట్టినా,
బిడ్డలు నిన్ను తరిమేసినా నా వారే అన్న వారందరూ నిన్ను విడిచిపెట్టినా నిన్ను ఎన్నడను ఎడబాయని వాడు నీతో కూడా వచ్చేస్తాడు. అరణ్యంలోనికి వచ్చేసాడండి, దేవునికి స్తోత్రం. అడవిలో ఉన్నాడండి, దేవునికి స్తోత్రం. నిన్ను విడిచిపెడతాడా చెప్పండి? నిన్ను విడిచిపెడతాడా? నిన్ను విడువడు, దేవునికి స్తోత్రం. అంటున్నాడు యాకోబా, నేనెవరిని అనుకుంటున్నావు? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడునైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చేదను. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? మరి మీరేంటి అయిపోయింది అనుకుంటున్నారు? ఎప్పుడు అయిపోవాలా? అప్పుడే చచ్చిపోవు. ఒక ఆవిడ తిడుతుంది, మంచి మంచి వాళ్ళకి వస్తుంది సావు. వాళ్ళు అత్తకు రావట్లేదంట. అబ్బాయి ఇద్దరు ముగ్గురు వాలంటీర్లు అక్కడ ఉండండి, పిల్లలు ఆడుతున్నారు. అట్టగా బతుకుతుంది ముసలోళ్ళు అండి. ఎడిచోండి, ఎడిచోండి. ఇదిగో కుర్రోళ్ళకేమో కిడ్నీలేమో ఇంతలావు నుబ్బిపోతున్నాయా? ముసలోళ్ళకి ఇడ్లీ బొడ్లీ తిని చెప్పండి అమ్మా, కిడ్నీలు రాళ్ళలాగా బీగిసిపోతున్నాయి రోజు రోజుకి. వీళ్ళ కడుపు ఇబ్బంది అంటున్నారు, మంచి మంచి వాళ్ళకి వస్తుంది సాగు దీనికి రావట్లా. దానికి ఎందుకు వస్తుంది? శుభ్రంగా శుభ్రంగా పథకం పెట్టారు, 2,500 వస్తున్నాయి. ఇడ్లీ తింటుంది టయానికి, భోజనం చేస్తుంది. కూతు అంత బాగోకపోతే చెప్పండి, కర్ర వేసుకుని వెళ్ళిపోయి అరుకు తెచ్చుకుని శుభ్రంగా తాగి చక్కగా పోయి మోకాలు దండేసుకుని ప్రార్థన చేసుకుంటుంది. ఎందుకు పోద్ది? అప్పుడే పోద్దా? నువ్వేం వద్దంటే కళ్ళు తాగుతావు, నువ్వు వద్దంటే మందు తాగుతావు, నువ్వు వద్దంటే సిగరెట్ పీకేస్తావు. మంచి మంచి వాళ్ళకి సాగు వస్తుందండి. మంచి మంచి వాళ్ళకి గాలి వచ్చింది సాగు. ఎవరికి వచ్చింది? సిగరెట్లు తాగే వాళ్ళకి సాగు వస్తుంది, మందు తాగేవారికి సాగు వస్తుంది అనాలి నువ్వు. యాక్చువల్గా సారా తాగేవారికి దీనికి రావట్లేదని తిట్టడం, తిట్లు మార్చుకోండి అమ్మా. వాళ్ళకు బుద్ధి అన్న వస్తుంది. యేసు రక్తమే. ఎక్కడికి వెళ్తావు? వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటున్నావు. నువ్వు వెళ్ళడానికి వీలు, నేను నీతో కూడా వస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. యాకోబుతో పాటు వచ్చాడా లేదా? దైవజనుడితో పాటు రాడా? విశ్వాసితో పాటు రాడా? నీతో రాడా ఈ రాత్రి ప్రభువు? హల్లెలూయా. యాకోబా నువ్వు ఒక్కడవే కాదురా, నేను కూడా నీతో వచ్చేసానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిచ్చెనకు పైగా ఉండి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇచ్చేదను. మన ముల్ల డాక్టర్ గారు పెద్ద స్టే చేశారు, మాదేం పుట్టదు. ఎట్ట వేస్తాడంట? ఇక్కడ చూడండి, భూమి ఇస్తాడంటమ్మా. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేము పరిచర్యలోకి వచ్చిన క్రొత్త దినాల్లో మేము చిన్న ఇంట్లో ఉన్నాం. 9 ఏళ్ళు చిల్లరగా ఉన్నాం, 10 ఏళ్ళు లోపుగా ఉన్నాం. అప్పుడు మెస్సయా పెంతకొస్తు వారు ఎక్కడ మచిలీపట్నం వాళ్ళు వచ్చి, అయ్యా మీ ఊర్లో మీటింగ్ పెడదాం అనుకుంటున్నామండి, మీరేమన్నా సహకరిస్తారంటే వాయిన ఆయన ఎందుకు సహకరించవండి అని ఆ ల్యాండ్ ఆయన్ని అడిగి చిన్న దెబ్బ మీద మీటింగ్ పెట్టించి పరిచర్యలో మేము కూడా పాలు పొందాం. గొప్ప అద్భుతమైన పరిచర్య రాత్రి. మీరు నమ్మండి, ఆ ప్రక్క స్థలం ఇప్పుడు 55 సెంట్లు ప్రభువు మాకిచ్చాడు. హల్లెలూయ. ఎవడా? ఆమేన్. ఈ రాత్రి ప్రభుత్వం వారు ఇస్తున్నారు, వారిని నేను గౌరవించి గణపరిచి అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ వాళ్ళు సెంటున్నారా ఇస్తున్నారంట. నీకు ఇంకా ఎక్కువ దేవుడు ఇవ్వగలిగిన సమర్థుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఇస్తాడా ఇవ్వలేడా? ఏమిస్తాడు? భూమిని ఇస్తాడు. ఇళ్ళ స్థలమా? ప్రభు ఇవ్వగలిగిన. మీకు తెలియదు అయ్యగారు, మేము విజయవాడలో ఉంటాము. విజయవాడలో కాదు, న్యూయార్క్లోనైనా ఇస్తాడు. ఆయనకు అసాధ్యమైనది భూమియు దానిలోనున్న సమస్తమును యెహోవావే. దైవజనులు ఇక్కడ ఉన్నారు. ఒకవేళ మీకు స్థలము లేదేమో, ఒకవేళ ఉన్నా చాలడము లేదేమో, ఈ రాత్రి నేను ప్రకటించే యెస్సయ్యా, మనం ఆరాధించే దేవుడు, ఆయన మనకు భూమిని ఇవ్వగలిగిన సమర్థుడు. ఆమేన్. ఒక 2 సెంట్లైనా ఇవ్వునైనా అని అంత మరీ లిమిట్ అయిపోమాక అడుగు. 2 ఎకరాలు తప్పేమైనా ఉందా? అడగండి. దేవునికి స్తోత్రం. ఘనమైన పరిచర్య మేము చేయాలి ప్రభువా.
నా బిడ్డలు ఘనమైన పనిని జరిగించాలి ప్రభువా, మాకు ఉన్నతమైన పని కొరకు నీవు భూమిని ఇవ్వండి. దేవునికి స్తోత్రం. అసలు యాకోబు అడగలేదు, అడగకముందే దేవుడు ఏమంటున్నాడు, నేను ఇచ్చేస్తా, నీవు పండుకొని ఉన్నా ఈ భూమిని నీకు నీ సంతానమునకును ఇచ్చదను, నీ సంతానము భూమి మీద లెక్కకు. యాకోబు చచ్చిపోదాం అనుకుంటుంటే, చంపేస్తాడేమో అనుకుంటుంటే, బతుకు జీవుడా అంటూ పరిగెత్తుంటే దేవుడు ఏమంటున్నాడు, నిన్ను నేను బ్రతికిస్తా, నీకు పెళ్ళి. దాని అర్థం అదే కమ్మా. ఏమా సంతానం అంటే ఏంటి చేస్తారు మీరు చెప్పండి, పెళ్ళి చేయడా? మరి ఎవడో నిద్రమోహడు చెప్పాడంట, బాప్తిజం పొందితే చాలు నీకు పెళ్ళి. బాప్తిజం పొందితే పెళ్ళి అవదా? నాకు ఒక ఆయన తెలుసు, ఆయనకి పిల్లే లేదు. ఉందా మీకు తెలుసు? ఆయన ఆదాం అండి. ఆదాం గారికి పిల్ల ఉందా? ఉందా? పిల్ల లేదు. పోనేమన్నా నాయలు ఉందా అప్పుడు? ఉప కాలి ఉందా అప్పుడు? నాగాయ లంక ఉందా అప్పుడు? పోచుగా లంక ఉందా అప్పుడు? ఏ లంక లేదు. అయినా దేవుడు ఏం చేశాడు చెప్పండి? మేము ఏమిట్లు తెలుసాం? నువ్వు ఏమిట్లైనా సరే దేవుడు పిల్లని ఏర్పాటు చేయగలిగిన సమర్థ. దేవునికి స్తోత్రం. అల్లెలూయా. ఆదాముకు పిల్లనివ్వడానికి ప్రభువే దిగొచ్చాడు. ఆదామునకు బిడ్డను తయారు చేయడం కొరకు ప్రభువే ఆపరేషను నీ కొరకు దిగిరాడా? నువ్వు రా ప్రభువు కొరకు. దేవునికి స్తోత్రం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ బిడ్డల వివాహాలు ప్రభు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు అంటున్నాడు, నీకును నీ సంతానమునకును ఇచ్చదను, ఇసుక రేణువుల వలే. చదువు. అగును. నీవు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టును వ్యాపించదవు. ఏనండమ్మా కొంచెం, ఏ తట్టు అంట? ఇప్పుడు తూర్పు ఎటు? ఇటేనా? తూర్పుకు పడమటికి, ఉత్తరానికి, దక్షిణానికి ప్రభువు నిన్ను వ్యాపింప వస్తాడు. హల్లెలూయా. అయ్యగారు ఇటు బంగాళాఖాతం అన్నమాకండి, బంగాళాఖాతాన్ని కూడా ప్రభువు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. దైవజనులకు నాలుగు వైపులా ప్రభువు మిమ్మలను వాడుకుంటాడు. ఒక ఆయన వచ్చి చెప్పాడు, పాస్టర్ గారు ఇటు ఎంతైనా కొనండి కానీ ఇటు మాత్రం వెళ్ళమాకండి అన్నాడు. మీకు మీ ఊరిలో కూడా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళ మాట వినమాకండి. ఆడేవాడు దోసకాయ మొహమాడు చెప్పాడంట, అన్నానని సైలెంట్గా ఉండి నెక్స్ట్ విజిట్కి వెళ్ళేసరికి దాని మీద యేసు రక్తమే జయం అని రాసింది. ఎలాంటి తెలివి కలిగిన విశ్వాసులు తయారయ్యారు. యేసు రక్తమే జయం. అలా కానే ప్రభువు పరిస్థితులను మించి మనల్ని ఆశీర్వదిస్తాడు. నేను తూర్పుకు చెప్పండి, పడమటికి, ఉత్తరానికి, దక్షిణానికి వ్యాపింపజేస్తానని ప్రభువు మాట్లాడుతున్నాడు. దిక్కు లేదనుకున్న సమయాన, ఎవరూ లేరనుకున్న సమయాన, అందరూ విడిచిపెట్టారనుకున్న సమయాన, ఎవరెవరో ఎదురొచ్చారనుకున్న సమయాన, అన్న పొడిచి చంపేస్తాడనుకున్న సమయాన ఎవరు మాట్లాడుతున్నారు? తెలియదు కానీ దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఆయన నీ కొరకు వచ్చేస్తాడు, ఆయన నిన్ను దర్శిస్తాడు, ఆయన నీతో అమ్మ నడవలేకపోవచ్చు నీతో పాటు, నాన్న రాలేకపోవచ్చు నీతో పాటు, అన్న వ్యతిరేకంగా మాట్లాడచ్చు, కానీ దేవుడు నీతో కూడా వచ్చేస్తాడు. ఏమంటున్నాడు, లెక్కకు ఇసుక రేణువుల వలెను, పడమటి తట్టు, తూర్పు తట్టు, దక్షిణపు తట్టు వ్యాపించదవు, భూమి యొక్క వంశములన్నీ. ఇదిగో ఇది ఒక గొప్ప అంశం. ఈ రాత్రి నీ మూలముగా దేవుడు ఇతరులను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆయన ఎవరు? దైవజనులు. జీవరత్నం గారి మూలముగా దేవుడు ఈ గ్రామాన్ని ఆశీర్వదించాడా లేదా? నీ మూలముగా, నీ సంతానము మూలముగా ఆశీర్వదింపబడును, గ్రామానికి మేలు జరగాలంతే. ఆమేన్. జరుగుద్దు అంతే. దేవునికి స్తోత్రం. నీ మూలముగా. ఏంటి చచ్చిపోతానన్నావు? అప్పుడే చచ్చిపోవడానికి వీలు? ఏంటి బెంబేలు ఎత్తిపోతున్నావు? కంగారు పడ్డానికి వీలు? నిన్ను బట్టి, నీ మూలముగా అంటే నిన్ను ఆధారం చేసుకుని నేను నీ వారిని దీవించబోతున్నా. దేవుడు ఎవరినన్నా దీవించాలంటే కూడా ఏముండాలంట? మూలం ఉండాలంట. దైవజనులు, గొప్ప దైవజనులు, పైకుంటేనేమో అందరూ కనపడతారు,
పైన ఉంటేనే నాకేమో నిద్ర పట్టట్లా, కిందకు వస్తే ఇది గొడవ. చూడండి, దైవజన రాజుబాబాయ్ గారు చెప్పారు, దేవుడంట ఆదామును చేసిన తరువాత ఆదాము లేకుండా ఏమీ చేయలేదంట. అంత గొప్ప ఉందండి కృపలో మీ అందరికీ. మిమ్ములను బట్టి దేవుడు చేస్తాడు. ఆశీర్వదించేది దేవుడే అయినా ఎవరి ద్వారా, కాలువలు ఎవరు, ఛానల్స్ ఎవరు చెప్పండి అమ్మా? దైవజనులే, దేవుని పిల్లలే. నీ మూలముగా నీ సంతాన, మాకు ఒక విశ్వాసం ఉండేది, ఎవరు అమ్మగారు పేరు సుఖమేణమ్మ గారు. వాళ్ళ అబ్బాయి బెనర్జీ గారు ఒకరోజు అన్నారు, బాబు కట్నం ఎంత ఇచ్చారు నీకు అన్నాడు. ఏంటది అంది వాళ్ళ అమ్మగారు. వచ్చేదంతా ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నావు అని ఒక డైలాగ్ ఇచ్చాను. అంటే నా భార్యను బట్టి ప్రభువు పరిచర్యను ఆశీర్వదించాడని. నేనేం కాదని చెప్పడానికి ఇక్కడ లేను, ఆమె ప్రార్థనను బట్టి ప్రభువు నన్ను మమ్ములను కూడా ఆశీర్వదించాడు. ఒక్కొక్క బిడ్డ అడుగు పెట్టినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వాళ్ళు కట్నాలే తేవక్కర్లా, వాళ్ళు వస్తే చాలు. యాకోబు వస్తే చాలు. అందుకే దైవజనులను రమ్మని కోరుకునేది. ఆయన ఎవరు? గొప్ప దైవజనుడు. నిడుమల్లో ఉంటారే చెట్ల దేవసాయం అయ్యగారు. దేవసాయం అయ్యగారు బంక్ ఓపెన్ చేయడానికి వెళ్ళారంట గోదావరి జిల్లాలో. వాళ్ళ విశ్వాసులు ఏదో బంక్, ఆయిల్ బంక్ ఓపెన్ చేయడానికి వెళ్తే ఈయన వెళ్ళడం అరగంట లేట్ అయిపోయిందంట. కలెక్టర్ గారు వచ్చి అక్కడ కూర్చున్నారంట. కలెక్టర్ గారు వచ్చారు, కూర్చున్నారు, సభ జరుగుతూ ఉంది. దైవజనుడు కత్తిరించాల్సిన ఆయన ఇంకా దైవజనుడు వచ్చే వరకు కూడా సభను ఆపేశారంట. చూసారా? కొంతమంది అదేమీ లేదు. మాకు తెలిసిన ఆయన ఒక ఆయన అంటున్నాడు, మా అబ్బాయితోనే కట్ చేపించేసుకున్నాంలే అయ్యగారు అంటున్నాడు. మీ అబ్బాయితో కట్ చేయించుకున్నాను, నేనెందుకు వచ్చి చిన్న ప్రార్థన చేసేయాలని పాస్టర్ గారని మొన్న మెసేజ్ పెట్టింది సిస్టరు. నేను అబ్బాయితోనే చేయించుకో, ఇంకా నేనెందుకు? దైవజనుడు అంటే స్పెషలా కాదా? నిశ్చయంగా స్పెషలే. దేవునికి స్తోత్రం. మీరు అడుగు పెట్టండి అయ్యా, మీరు రండి నాయనా. అది ఆ గొడ్డలు పోయిన సందర్భంలో కూడా దైవజనుడైన ఎలీషాతో ఒకడు వచ్చి అంటున్నాడు, అయ్యా మీరు మాతో కూడా రావలెనని ప్రతిమాలుకున్నట్లుగా రాయబడింది. దేవునికి స్తోత్రం. కోరుకున్నట్లుగా రాయబడింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏం రాయబడింది ఇక్కడ? మీది పల్లెటూరా లేకపోతే ఏమైనా సిటీనా? కొంతమంది మా మవ్వ వచ్చి అంటున్నారు, మరి మా సిటీ విజయవాడలో. ఓరి బాబు, విజయవాడ మొహం మన ఎరగనట్టు. మనం పేసకి విజయవాడ వెళ్తామని అలా తెలియదు. యేసు రక్తమే జయం, హల్లెలూయా. కొంతమంది అట్లా అనుకుంటారు. ఏం చెప్తున్నాను నేను మీకు? నీ పల్లెటూరు గురించి చెప్తున్నాను కదా. నీ మొహంలో వచ్చి పడింది బాబు, నువ్వు తెచ్చిపెట్టావు ఈ తంట అంతేటారు పల్లెటూరులో. కొంతమంది మూలంగా తగాదాలు వస్తాయి. లేనిపోయిన ఒక జుట్టుకి ఇంకో జుట్టుకి మూడేసి పెడతారు. ఇంటికాడ ఖాళీగా కూర్చున్న సిస్టర్స్ చూసినంతసేపు, దాన్ని ఏమంటారండి మొగల రేఖలో ఏముంటాయంటగా, అవి చూసినంతసేపు చూడ, ఇక మిగిలిన టైంలో ఖాళీగా ఉండి జుట్లు మూడేసి పొట్లు పడుతుంటే సాయంత్రానికి పెద్దలందరూ జరిగేసి, నీ మూలన వచ్చింది ఇది, ఏమి ఎరగనట్టు కూర్చుంటా సిస్టర్. యేసు రక్తమే, నీ మూలంగా ఆశీర్వాదం దిగి రావాలి. నీ మూలంగా మందిరం కట్టబడాలి. నీ మూలంగా సంఘం కట్టబడాలి. నీ మూలంగా ఒక మీటింగు పెట్టబడాలి. దేవునికి స్తోత్రం. నీ మూలముగా దైవజనులు లేవాలి. నీ మూలముగా దేవుని పని జరగాలి. ఇదిగోండి ఈ సిస్టర్ని బట్టే ఇక్కడ ఈ మీటింగు జరుగుతుందనే పేరు రావాలి. దేవుడే మాట్లాడుతున్నాడు, యాకోబో నీ మూలముగా, నీ సంతానము మూలముగా ఆశీర్వదింపబడును. ఓ ఈ జనములన్నింటినీ నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మీ మూలముగా కూడా దేవుడు ఈ ప్రాంతాన్ని దీవించబోతున్నాడు. మీ సంతాన మూలముగా దేవుడు ఈ ప్రాంతమును దీవించబోతున్నాడు. మీ మూలముగా ఇక్కడ గొప్ప కార్యములను ప్రభువు జరిగించబోతున్నాడు. అవును ప్రభువా, నా మూలముగా జరగాలయ్యా అని ప్రభువును కోరుకోండి. ఏం జరగాలి? గొప్ప కార్యాలు, గొప్ప దీవెనలు,
రావాలి. యు మస్ట్ బి ద ఛానల్ ఆఫ్ ద బ్లెస్సింగ్. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా, అప్పుడెప్పుడు బిల్లి గ్రహం గారు వచ్చేసారండి ఇక్కడికి. మరి ఎట్లా వచ్చారు? అదేనండి, 77 తుఫాను జరిగినప్పుడు నేను షార్లెట్ వెళ్ళినప్పుడు, అమెరికా దేశంలో షార్లెట్లో ఆయన బిల్గ్రహం లైబ్రరీలో ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్స్ అక్కడ ఉన్నాయి, ఫోటోలు, ఇండియా ఫోటోలు అక్కడ ఉన్నాయి. నేను నా మట్టుకు నేను చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పాను, ఇది ఎక్కడి నుండే వచ్చానే నేను, ఇక్కడ ఈ ఏరియానేగా ఉంది. అప్పుడు మొన్న సంతోష్ ప్రీత్ బ్రదర్ అక్కడ మీటింగ్ పెడితే మన్నా క్యాంపస్కి వెళ్ళాను. ఇక్కడ అక్కడ దైవజనులు పిఎల్ పరంజ్యోతి నాయన్ గారి పేరు అక్కడ రాయబడి ఉంది. ఆ దైవజనుని మూలముగా అలనాడు ఆయన ఎవరు, బిల్లిగ్రహం గారు ఇక్కడికి వచ్చారేమో అనుకున్నా నేను. నీ మూలముగా, జార్జ్ ముల్లర్ గారి మూలముగా ఈ రాత్రి ఇక్కడ మీటింగు, నీ మూలముగా కూడా ప్రభు దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. నిన్ను బట్టియే కదా ఆశీర్వదించానని రోజు ఒకటి రాబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎవరు, ఒక ఆయన ఉన్నాడు, వాడ అడుగు ఆయనను బట్టి ఏమొచ్చింది. ఆ మధ్య ఎవరు, ఇంకొక ఆయన వచ్చాడు ఆఫీస్కి, అయ్యా అయ్యా ఈ సహాయం చేయి పరిశుద్ధ బాబు అంటున్నాడు. ఏంటంటేనంట, కోడలు ఉర్రేసు చచ్చిపోయిందంట. పాపం వీళ్ళు మంచోళ్ళే, ఆ అమ్మాయి మాలని వీళ్ళందరిని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. వీళ్ళు ఏమైనా చేశారా? చేయలా. కానీ ఎవరిని మూలముగా? నీ మూలముగా కుటుంబానికి దుఃఖం రాకూడదు. ఈ రాత్రి యవన బిడ్డలు ఇక్కడ ఉన్నారేమో, నీ మూలముగా నీ తండ్రికి దుఃఖము కలగకూడదు, నీ మూలముగా నీ తల్లికి దుఃఖము కలగకూడదు. నన్ను బట్టి నా తల్లిదండ్రులు సంతోషించాలి, నన్ను బట్టి నా తల్లిదండ్రులకు ఘనత రావాలి. దేవునికి స్తోత్రం. మధ్యాహ్నం పినయాసాయి గారు ముందు మాట్లాడారు, చివరిలో నేను కూడా కొంచెం మాట్లాడి ముగించా. పినయాసాయి గారు మాట్లాడుతుంటే తెలుసుగా మీకు, చిత్రం శ్రీనివాస్ గారు అంటారు. పినయాస్ గారు తెలుసా? అందరికి తెలుసు. పినయాసాయి గారు మాట్లాడుతుంటే ఎవరో ఒక అమ్మ అందంట, నాయనా ఏ తల్లి గందో నిన్ను అందంట. ఎవరిని గుర్తు చేసుకుంది? వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుంది. నీ మూలముగా మీ తల్లిదండ్రులకు గొప్ప పేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవమ్మా, చదవరా. ఇదిగో నేను నీకు తోడయ్యుండి, ఇదిగో నేను నీకు తోడయ్యుండి, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు. ఏ స్థలంలోనంట చెప్పండి. ప్రతి స్థలములో కాపాడేది ఎవరు చెప్పండి? అడే ఒకడు అక్కడ మిరగ ఎండి మిరపకాయలును రెండు నిమ్మకాయలును అంత జుట్టు పెట్టాడు. అమ్మా వరి బాబు, నేనన్నాను అరే ఆ మూడితి తీశాడు కారులో పెట్టమన్నా పెట్టాడు. యేసురక్తమే జయం, హల్లెలూయా. మిమ్మల్ని చేయమని చెప్పడం లేదు కానీ అటు భయం పోవటానికి నేను చేశాను. పిండరా పిండి అన్న, అందులో పిండాడు కొంచెం పంచదార ఏమన్నా. నిమ్మకాయతో వచ్చేస్తుంది ఏంటి? రాత్రి నేను యాకమూరులో వర్తమానం అందిస్తున్నాను. ప్రభువు చెరుకు తోటలు కాలిపోయినట్లుగా కాలిపోవటాన్ని చూపిస్తున్నాడు. అదిగో చూడు, పొలిమేర దేవతలు ఏమవుతున్నాయో అంటున్నాడు. పొలిమేర దేవతలు దైవ జనునిగా నీవు అడుగుపెట్టినప్పుడు ప్రభువు వాటిని దహించి వేస్తాడు, వాటిని కాల్చివేస్తాడు, వాటిని పటాపంచలు చేస్తాడు. వాటి మీద దేవుడు నీకు అధికారమునిచ్చాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమంటే నాలుగు ఇంటికి చూసి కంగారు పడిపోతుంది. ఇంకొక అయ్యగారు చెప్పాడు, నువ్వు దాన్ని కానీ తొక్కేవా ఏంటి, ఈయనేదో పెద్ద చెప్పరేంటండి, దాంట్లో పిహెచ్డి చేసినట్టు, దాన్ని కానీ తొక్కేవా ఏంటి. అయితే 7 వారాలు ఉపవాస ప్రార్థన చేయాలి నీకోసం. శక్తితో నింపబడు, కృపతో నింపబడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడండి? నీకు తోడయ్యుండి, నీవు వెళ్ళే ప్రతి స్థలములో నిన్నేం చేస్తాను. ఈ రాత్రి మనల్ని ఎవరు కాపాడుతున్నారు? ఈ రాత్రి మిమ్మల్ని ఎవరు కాపాడుతున్నారు? ఈ రాత్రి దైవజనులను ఎవరు కాపాడుతున్నారు? దేవుడే. దైవజనులు సుదర్శన మోసాయి గారు మీలో కొంతమందికి తెలుసు, చల్లపల్లె ఉంటారు. ప్రొద్దుట మా మీద ప్రేమతో బిర్యానీ తెచ్చారు. ఆయనకు అప్పుడప్పుడు నా మీద, అమ్మినీ మీద, మా కుటుంబం మీద ప్రేమ. బిర్యానీ పొట్లాలు తెచ్చారు. దైవజనుడని నేను కూడా కూర్చుని చాలాసేపు మాట్లాడి
ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన చెప్పారు, అలనాడు ఆయన సువార్తను ప్రకటించడానికి వెళుతుంటే ఒక గ్రామస్తులు ఆయన మీద పగబట్టి ఉరితాడు పెట్టారంట. పైన ఈయనేమో ఇదివరకు ఈయనకి ఏముండేది, రాజదూత్ ఉండేది. రాజదూత్ మీద ఆయన వస్తారు కదా ఇప్పుడు ఉచ్చేయటం అన్నమాట. ఇక వెళ్ళేటప్పుడు ఏం పడిపోద్ది, ఉచ్చు పడిపోద్ది. ఇక ఈ చెట్టుకి ఇక వేలాడటమే, బుల్లెట్ దారిన బుల్లెట్టు, దాన్ని ఏమంటారు రాజదూత్ దారిన రాజదూతు. వాడి చేతిలో ఉందా చెప్పండి, వాడి చేతిలో. ఇక్కడ చంట అన్నయ్య ఉన్నారు, జార్జ్ ముల్లర్ గారు ఉన్నారు, వాళ్ళ బావగారు ఆయన పేరు మన ద్రాక్షావల్లయ్య గారు. ఒకరోజు చెప్పారు ఆయన వాక్య వర్తమానాలు అందించడానికి వెళుతుంటే ఆ గ్రామానికి నన్ను కూడా తీసుకుని వెళ్ళాడు. ఒకడంట ఒకడు ఇదివరకు సిల్క్ వైర్లు ఉండేగా పాస్టర్ గారు, సిల్క్ వైర్ ఉండేదే మెత్తటి వైరు, కష్టపడి దాన్ని చీల్చి 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 బోరుగా చీల్చి అందులో నుండి సన్నటి లీడ్ ఒకటి, ఏది రాగి తీగ లీడ్ ఒకటి లాగి, అప్పుడు రేకుర్చీ డబ్బా రేకుర్చీలు ఉండేవి కదా ఆ కుర్చీకి కనెక్షన్ ఇచ్చి తీసుకెళ్ళి ప్రక్కన చర్చిలో, ఈయన చర్చికి వచ్చేస్తాడు కదా ఆ సమయానికల్లా, అందులో పెట్టేసి స్విచ్ వేసి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు ఎవరు వస్తారు, అయ్యగారు వస్తారు. ఏం చేస్తారు, కుర్చీలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే పిల్లలు దొంగ పోలీసు ఆడుతున్నారంట. అయ్యగారు గూడపాడులో చెప్పిన మాటలు నేను చెప్తున్నాను, ఎప్పుడూ నేను సేవకు వచ్చిన కొత్తలో చెప్పాడు ఆయన. పిల్లలు దొంగ పోలీసు ఆడుతున్నారంట ఆ ఊళ్ళో, అటుదూరి ఇటుదూరి ఇటుదూరి, అది చిన్న షెడ్ ఏమో ఆ దినాల్లో, అటుదూరి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఒక పిల్లడు వచ్చి ఆ కుర్చీ కింద దూరాడంట. కుర్చీ మీద దొరకటం కాదు, దూరాడు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే ఆ పిల్లోడు ఎవరో కాదు, అందులో పెట్టిన వాడు కొడుకేనని చెప్పాడు. కాపాడువాడు మనతో కూడా ఉన్నాడండి. వీ హ్యావ్ ఎ సేవియర్ విత్ అస్ టునైట్. నీ వారా ఎందుకు ప్రభు దగ్గరికి నిన్ను రావాలని పిలుస్తున్నాం, ఈ రాత్రి ఆయన కరములు కాపాడే, నిన్ను రక్షించడానికి ఏసయ్య వచ్చాడు, నిన్ను దీవించడానికి ఏసయ్య వచ్చాడు, నిన్ను తప్పించడానికి ఏసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన కాపాడే రక్షకుడు అంటున్నాడు, నీవు పోయే ప్రతి స్థలమునకు నిన్ను కాపాడుచు, మరలారప్పించదను, నీతో చెప్పినది నెరవేర్చు వరకు. ఇవన్నీ జరుగుతుంటే మీరు అడచూస్తున్నారు, కానీ యాకోబు ఏం చేస్తున్నాడు తెలుసా, కామ్మగా నిద్రపోతున్నాడు. ఎంత కృపో చూడండి. దేవునికి స్తోత్రం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. అయ్యగారు మనం నిద్రపోయేటప్పుడు కూడా దేవుడు మనకు ఇచ్చిస్తాడండి గొప్ప మేలులు. దేవునికి స్తోత్రం. ప్రభువుతో మీరు ఉండండి, నిద్రపోతుంటుండగా దేవుడు సిద్ధపరుస్తాడు మనకు. దేవునికి స్తోత్రం. ఆమేన్. చదువు చదువు చదువు. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. అమ్మో, దేవుడు అంటే ఎవరు చెప్పండి, నిన్ను విడవను. నేను మాట ఇచ్చానంటే విడిచేవాడును కాదు. ఈ మందిరం కట్టించేటంత వరకు నేను నిన్ను విడవను. దేవునికి స్తోత్రం. నీకు ఇవ్వబడిన పనిని ముగించేటంత వరకు దేవుడు నిన్ను విడవడండి. విడిచిపెడతాడా, ముగిస్తా లేడు చూడండి, విడవడు. చదువు చదువు. యాకోబు నిద్ర తెలిసి, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. లేచే లేవడంలోనే ఉన్నాడు. నిద్రపోయిన వాళ్ళు లేచి ఎట్లా ఉంటారు కొంతమంది, ఇటు చూడమ్మా బిత్తరపోతారు, ఇటు చూసుకుని ఇటు చూసుకుని ఇటు చూసుకుని ఇటు చూసుకుని అన్నాడు. ఫస్ట్ డైలాగ్ ఏం వాడాడు చూడండి లేవడంలోనే, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అనండి దయచేసి అందరు. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. మన మందిరానికి వచ్చిన వాళ్ళు ఏమన్నారు పాస్టర్ గారు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు. ఇక్కడ కూడా మీరేమనాలి, అవడానికి ఇది హై స్కూలే కానీ ఏమనాలి మనం, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు. ఆ ప్రూఫ్ మనకు ఉండాలి. ఏముండాలి, అన్నిలకు మనకు తేడా ఏంటి చెప్పండి. వాళ్ళ గట్టిగా సాసి రెండు ప్రశ్నలు వేసామనుకో, ఏమోనయ్యా నాకు ఇవన్నీ తెలియదు, అసలు దేవుడు ఉన్నాడు లేదు, నాకు ఎందుకు, నేను వెళ్తానులే అంటారు. మీరు అట్లా అంటారా, మాది మవ్వండి మా పక్కనే ఒక పెద్ద ఫలానా అని చెప్పలేదు, పెద్ద ఆయన ఉంటాడు, ఆయన తెల్లారు లేస్తే అని మొదలు పెడతాడు. నేను సాసి రెండు ప్రశ్నలు వేసా, అయ్యా
కుక్క అంటున్నారు కదా, తర్వాత పిల్లి అంటున్నారు కదా, తర్వాత ఉడతాయి పుట్టిన తర్వాత మూడు తర్వాత ఎక్కడికి వెళ్తారన్న, అంత లోతుగా నాకు పెద్దగా తెలియదు పాస్టర్ గారు అన్నాడు. ఎక్కడ తెలుసుద్ది? నీకు ఎట్లా తెలుసుద్ది? అక్కడ ఉంటేగా. కొంతమందిని టచ్ చేసి చూడండి, గట్టిగా మాట్లాడితే ఏమో దయమో దేవుడు నాకేమైనా తెలుసా ఏంటి అంటారు. కానీ దేవుని పిల్లలు అలా కాదు. దేవుడు మీకు తెలుసా? నిశ్చయంగా తెలుసు. యోహాను పత్రికలో ఏమన్నాడు? ఆది నుండి ఏది ఉండెనో, దేనిని గురించి మేము వింటిమో, దేనిని మేము కనులారా ఏది చూచితిమో, దేనిని నిదానించి కనుగొంటిమో, దేనిని మా చేతులు తాకి చూచాయో. మేము యేసయ్యను తాకామయ్యా, ఆయనను మేము కౌగలించుకున్నామయ్యా, ఆయనకి మేము అని ముద్దు. దేవుడు ఉన్నాడా? ఎవడన్నా తాగి రెండు కాకలు? ఎక్కడే దేవుడు అంటే నిశ్చయముగా ఉన్నాడని మనం నిలబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఉన్నాడా లేడా? లేవడంలోనే యాకోబు ఏమంటున్నాడు? నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు నువ్వు ఒక్కడవే కాదు, దైవ జనుడు నీ ఉన్న స్థలములో నీ ఒక్కడవే కాదు, నీతో కూడా దేవుని సన్నిధి ఉన్నది. నేను బెదరేయడానికి వస్తున్నారా? ఒకడు మైకి పెడితే చాలు తాస్పం లేచినట్లు లేచిపోతున్నాడు. ఏయ్ కట్టేయమన్నానా? మైకు పెట్టనివ్వట్లా. ఏమని చెప్పండి? లేరా మీకు అట్టండి వాళ్ళు? ఉన్నారా లేరా? ఉన్నారండి. దేవునికి స్తోత్రం. త్రాచుపాములు ఉంటాయి, మీరేం కంగారు పడక్కర్లా. దేవునికి స్తోత్రం. వాటన్నిటిని దేవుడు మన చేతులకు అప్పగిస్తాడు. ఏదండి మైకు లేదు ఇక్కడ? త్రాసు పాములు ఉంటాయి. ఇదిగో ఏమన్నాడు? పాములను ఎత్తి పట్టుకుందరంటే ఎట్లా? రే ప్రసాద్గా రా, సాక్ష్యం చెప్పరా. ప్రభునామానికి స్తోత్రాలు, మీ అందరికి వందనాలు. ఇది వరకు అయ్యగారు వచ్చిన కొత్తలో నేను ఎంతెంత చేసేవాడినో మీకు తెలియదు. అయ్యగారిని కొట్టబోయాను, తిట్టబోయాను, మైకి పెడితే ఎగిరేవాడిని కేసు కూడా పెట్టొచ్చాను. ప్రభు నా కాళ్ళను ముట్టాడు, తట్టాడు. నా రెండు కాళ్ళు పడిపోయి దేకటం మొదలెట్టి 6 నెలలు దేకినాక అయ్యగారు అమ్మగారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మళ్ళా నేను వాళ్ళు ఇట్లా తిరుగుతున్నానని సాక్ష్యం చెప్తాడా లేదా? పాములను ఎత్తి పట్టుకుని ఆడించే కృప దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? చెప్పండి. ఆయన మనకు తోడై ఉన్నాడు గనుక దేవునికి స్తోత్రం. ఆయన మనలను విడువలేదు గనుక దేవునికి స్తోత్రం. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. అది నాకు తెలియకపోయాను అనుకొని అనుకొని భయపడి భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఏం చేశాడండి? దేవుడు ఉన్నాడన్నప్పుడు ఏముండాలి మనకి? చెప్పండి అమ్మా, భయం ఉండాలా వద్దా? బారుకాళ్ళు ఇచ్చాడు దేవుడు నాకు స్తోత్రం. భయం ఉండాలిరా. మందిరానికి వెళ్ళినప్పుడు భయం ఉండాలి మనకి. వెళ్ళంగానే గజగజగజగజ వణుకుతూ కూర్చోవాలి నాన్న. నేనే కాదు, ఎవరైనా సేవకులైనా సరే భయం ఉండాలి. భయం భయంగా, భయం భయం, అమ్మో దేవుడు ఉన్నాడు అన్నట్టుగా కూర్చోవాలి. మీరు వచ్చిన కాడి నుంచి తిరగ. కొంతమందికి ఏం భయం ఉండదు. ఇలాంటివి చెప్తూ పోతే తెల్లారేటట్టున్నాయి. మా మందిరానికి ఒక ముసలం వచ్చి ఇప్పుడు చచ్చిపోయింది. వచ్చేది ఒకరోజు వచ్చింది ఆదివారం. ఇంటికి వెళ్ళిందో లేదో, ఇంటికి వెళ్ళంగానే ఏదో జరగరాంది జరిగిందంట. మా నిర్మలమ్మ గారు ఫోన్, అయ్యా అంది. ఏంటి అర్జెంటుగా రా అయ్యా అంది. ఏంటో అని కొంప మునిగిపోయిందని. అప్పట్లో మనకు స్ప్లెండర్ ప్లస్ వేసుకుని అమ్మిని ఎక్కేసుకుని వెళ్ళిపోయాం మొగలోనే. వెళ్ళేసరికి అప్పటికే గుడిసుకుని నిప్పంటుకుంది కాలిపోయింది ముసలం. మేము ఇందాక అయ్యగారు చెప్పలా, ఇక్కడ కూర్చుని ఆ తార్ రోడ్డు మీద జరిగి పటాపట కొడుతుంది. దేవుడు, దేవుడా ఎంత అన్యాయం చేశావు దేవుడా. ఎవరు చేశారంట? దేవుడు చేస్తాడా? చేశాడంటుంది. అప్పుడు దాకా భక్తి అంతా చేసి వచ్చింది ఆదివారం. నాయనా, అప్పటికే నేను వెళ్ళేవరకు గంటల కారులు వచ్చారు తెలుసుగా మీకు. ఫైర్ ఆఫీసర్స్ మొత్తం ఆర్పేశారు. అంత బురద బురద అయిపోయింది. గుడిసి సగం కాలిపోయింది. ఇది వరకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. కాలిపోయింది మొత్తం. తాటాకులు ఇల్లేమో మొత్తం సగం కాలిపోయింది. మొత్తం జోరు జోరు అయిపోయింది. నేనేం చేయాలి? ఇప్పుడు ఆదివారం ఆరాధనకు వచ్చి ఇంటికి పోయి ఈ తంతు మొదలెట్టింది. చూసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారు? ఈ ప్రార్థనకు వెళ్తే దీని కొంప అనరా? దిగా అటు ఇటు ఇటు గుడి చుట్టూ తిరుగుతున్నా. లోపలికి వెళ్ళా, సగం దడి కాలిపోయింది, సగం కప్పు కాలిపోయింది, సగం మాత్రమే మిగిలింది. ఆ దడి నిండా
ఆ తడిసిపోయిన దాంట్లో ఏమున్నాయి తెలుసా మీకు? జతల జతలు ఉన్నాయి. మీకు అర్థం కావట్లే జతలు ఏంటో? చెప్పులండి. నేను బయటకు వచ్చి నిర్మలమ్మ గారు అన్న ఏంటయ్యా అంది, ఏంటి జతల జతలు ఉన్నాయి ఏంటన్నా? ఏం చెప్పనయ్యా ఈ మొదనట్టు దాని సంగతి? వచ్చేటప్పుడేమో చెప్పండి, చెప్పులు వేసుకోకుండా రాను, వెళ్ళేటప్పుడేమో ఒక జత వేసుకుని వేసుకెళ్తున్నారా? మా విశ్వాసం ఏమో అంటే ఎత్తుకుని ఇద్దెత్తుకుని కొంచెం తెలివైన వాళ్ళు ఉండి కుక్క ఎత్తుకుపోయి ఉంటుందిలేమ్మా, కుక్క ఎత్తుకెళ్తే ఒక్క చెప్పు వేసుకెళ్ళద్ది, రెండు వేసుకెళ్తుందా? ఇది రెండు కాళ్ళ కుక్క, జాగ్రత్త, ఇళ్ళు అంటుకుంటాయి. మందిరానికి వెళ్ళి మీ చెప్పులు మీకు తెలీదా? తెలుసా తెలీదా? చెప్పుల కొరకు ఆశపడమాకండి, కొంపలు కాలిపోతాయి. యేసు రక్తమే జయం, హల్లెలూయా. దేవుని సన్నిధి అంటే ఏముండాలి? భయం ఉండాలి. ప్రభు అక్కడ మాట్లాడతాడు, ప్రభు అక్కడ దీవిస్తాడు, ప్రభు అక్కడ కృపను కృమ్మరిస్తాడు. దేవుని సన్నిధి దిగి వస్తుంది. దైవాభిషేకం నిన్ను తాకే సమయం అని నువ్వు భయపడుతూ కూర్చుంటే అసలు మందిరానికి సమయం అయ్యే సమయానికి నీ గుండెల్లో గంట కొడుతుంటే అది చాలు, ఇక నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు అని దానికి గుర్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. ఇదిగో దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నదని నాకు తెలియకపోయాను. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. ఏమన్నాడు దానికి? ఏమని పేరు పెట్టాడు? అమ్మా ఏముంది అసలు అక్కడ? మాసిలామణి గారు రాసిన పాటలో అయితే ఏసయ్య పుట్టినదానికి పాకన్నా ఉంది. ప్రభు జన్మస్థలము పాకాయే గాని పరలోక సౌదమే బాలుని జూడా జీవితం పావన మాయను ప్రభు జన్మస్థలము పాకాయే గాని పరలోక సౌదమే బాలుని జూడా పావనమాయను ప్రభు పాద పూజ దివేన కాగ ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థనా సంద్రము పొంగేనా అమరక ఆది దేవుని జూడ సింప మన పయన దేని అందల అంబరీలో అవతారము ఏసయ్య పుట్టిన పాక దేవుని సన్నిధి ఉన్నటువంటి దేవం అంట. ఇక చిన్నగా రేకుల చెట్టు కనపడి ఏంటి పాక? మరేంటంట? మాకు టెంపుల్ ఉంది అక్కడ. అమ్మో పాప, మీకు పిల్ల ఈ ఊరు వస్తే మందిరానికి రాదన్నమాట. ఇక టెంపుల్ ఉంటేనే వెళ్తుంది. టెంపుల్ అక్కర్లా, ఏం అక్కర్లా, ఏముంటే చాలు, పాకుంటే ప్రభువు నీతో మాట్లాడతాడు. పాకలో ప్రభువు నీతో మాట్లాడతాడు, మందిరంలో ప్రభువు నీతో మాట్లాడతాడు. దేవుని సన్నిధానానికి ఎందుకు వెళుతున్నారు? ప్రభువు మాట్లాడతాడని వెళుతున్నారు. దేవుని సన్నిధానానికి ఎందుకు వెళుతున్నారు? దేవుని శక్తిని చవి చూడడానికి వెళుతున్నారు. దేవుని మందిరానికి ఎందుకు వెళుతున్నారు? అక్కడ దేవుడు సమూయేలుతో మాట్లాడాడు, అక్కడ దేవుడు హన్నాను దర్శించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి మందిరానికి వెళ్తారంటే? వెళ్ళడంట పాపం, అలా ఉండి దించి చెప్పండి.
డ్రోపింగ్ అంట. డ్రోప్ చేసి వచ్చేస్తాను సార్ నేను. డ్రోపింగ్ కాదు నాన్న, నువ్వు కూడా వెళ్ళాలరా. దేవునికి స్తోత్రం. ఈయన డ్రోపింగ్, ఆవిడ షోపింగ్. సిస్టర్ ఏదిరా అంటే షోపింగ్కి వెళ్ళిందండి, రాలేదు. ఈ షోపింగ్ డ్రోపింగ్ అదిరా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం దేవుని మందిరంలో ఉండాలి. అది ప్రభువు నీతో మాట్లాడే సమయం, అది ప్రభువు నిన్ను సరిచేసే సమయం, అది ప్రభువు నిన్ను దర్శించే సమయం. అబ్బో అంటున్నాడు, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తలగడగా చేసుకొని రాయి తీసి, రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని మీద కొన మీద నూనె పోసెను. ముగిస్తున్నాను. ఇదిగో చూడండి, రాత్రి కూడా మనం ఇంతటితో సరిపెట్టుకుని వెళ్ళడానికి ఏదో ఒకటి తీసి అక్కడ పెట్టాలి. గుర్తుండాలా వద్దా? ఉపకాలిలో మీటింగ్ జరిగిందంటే గుర్తుండాలా వద్దా? కాసేపు సాక్ష్యం చెప్పుకుని లేకపోతే మాటలు చెప్పుకుని రెండు పాటలు పాడుకుని వెళ్ళిపోతే కుదరదు. ఒక మీటింగ్ జరిగిందంటే ఏదో ఒకటి బలమైన కార్యం జరగాలి. ఆయన ఎవరండి? మన దైవజనుడు. చెప్తాను ఒక్క నిమిషం. ఏదో అంటాడు కదా, వివాహం కావట్లేదా? ఎట్లా అంటాడండి ఆయన? అదే ఏమంటారు? ఎవరు చెప్పారు మీకు పెళ్ళి కాదని? ఎవరు చెప్పారు నీవు ఇల్లు కట్టలేవని? ఎవరు చెప్పారు నీవు మందిరాన్ని కట్టలేవని అన్నారు? ఎవరాయన తెలదా మీకు? అయ్యగారండి. ఆయన చెప్పారు ఒకరోజు చెప్పారు. ఆయన జింకాన గ్రౌండ్లో చెప్పారు ఈ మాట. ఆయన అంట 8వ తరగతిలో, వాళ్ళ నాన్నగారు కూడా పాస్టర్ గారు అబ్బాయి, 8వ తరగతిలో డ్రమ్ము కొట్టేటప్పుడు మోకరించి కొట్టేవాడంట. మోకరించి డ్రమ్ము కొడుతూ, ప్రభువా ఆత్మలు రక్షించబడాలి, ప్రభువా ఆత్మలు రక్షించబడాలి నాయన, ఆత్మలు రక్షించబడాలి నాయన అనుకుంటూ కొట్టేవాడంట డ్రమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జరగాల వద్దా? ఒక పాట పాడితే ఆత్మలు రక్షింపబడాలి, ఒక సాక్ష్యం చెబితే దేవుని కార్యము జరగాలి, ఒక కానుకేస్తే చెప్పండమ్మా. కానుకేసేటప్పుడు ఏం చేయాలి? అసలు మనకు ఒక ఐడియా లేదు కానుకేస్తున్నాం అంటే. కానుకేసేటప్పుడు ప్రభు ఆ కానుకేస్తున్నాను, ఈ కానుకతో నీ పని చెప్పు జరిగి తీరాలి. ఒక గుర్తుండాలి అక్కడ. ఈ రాత్రి మనం ఇక్కడికి వచ్చామంటే ఒక బలమైన కార్యము జరిగి తీరాలి. దేవునికి స్తోత్రం. దీనికి ఒక గుర్తు ఉండాలా వద్దా? ఉండాలి. ఎక్కడో నేను అదే ఊరండి బెస్ట్ ప్రైజ్లో ఉన్నా, విజయవాడలో బెస్ట్ ప్రైజ్లో ఉంటే ఎప్పుడో జరిగిన సంగతి అది. దైవజనుడు, ఆయన పేరేంటి, ఉప్పులూరు ప్రసాద్ గారు పిలిచాడు. అన్నా మీరు నెప్పలేనది, నెప్పలి కాదు ఉప్పులూరు ప్రక్కనే ఉంటుందండి, తెన్నేరు రావాలన్నా అన్నారు. తెన్నేరు వెళ్ళి ఆ దినాల్లో మన కార్లు లేవుగా, చిన్న అప్పుడు టీవీఎస్ ఉండేది. ఆ టీవీఎస్ ఏమైనా దూరం వెళ్తగా అందుకే బస్సు ఎక్కి వెళ్ళా. అక్కడ దాకా దిగిన తర్వాత అక్కడ నుంచి ఏమీ లేవు, ఉప్పులూరు గేటు కాడ నుంచి తెన్నేరు వెళ్ళడానికి నడుచుకుంటూ చీకట్లోనే ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోయా. కొంచెం బాధ కూడా కలిగింది, ఏడుపు కూడా వచ్చింది. ఆయనను సిఎస్ఐ చర్చి ప్రక్కనే మీటింగ్ జరిగించారు. దైవాత్మతో నింపబడి గంతులు వేస్తూ ప్రభువుని ఆరాధిస్తూ దేవుని మాటలు ఆ రాత్రి అక్కడ అందించడం జరిగింది. ఆ మీటింగ్ అయిన 15 ఏళ్ల తరువాత బెస్ట్ ప్రైజ్లో వెనక నుండి ఒక స్వరం వినబడుతుంది. అన్నా పరిశుద్ధిరాజు అన్నా అంటున్నా, వెనక తిరిగా, మీరు నాకు తెలుసన్నా, మాది తెన్నేరన్నా, మీరు మా ఊరు వచ్చారన్నా, మీరు పాన్ పరాగుల గురించి చెప్పారన్నా, మీరు సిగరెట్ల గురించి చెప్పారన్నా, మీరు త్రాగుడు గురించి చెప్పారన్నా, ఆ రాత్రి నా హృదయం బ్రద్దలైనను నేను దేవునికి సమర్పించుకున్నానన్నా, ఈరోజు సేవ చేస్తున్నానన్నా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము అడుగు పెడితే ప్రభు కార్యాలు జరిగిస్తాడు, మనము మీటింగ్ పెడితే ప్రభు అద్భుతాలను జరిగిస్తాడు, మనము పాట పాడితే దేవుడు ఆశ్చర్య కార్యాలను జరిగించి తీరుతాడు. దేవునికి స్తోత్రం. మనం అడుగు పెడితే అపవాది కోటలు కూలతాయి, మనం అడుగు పెడితే ఆశ్చర్య కార్యాలను ప్రభు జరిగిస్తాడు. దైవజనుడా కాలు పెకలించుకో, దైవజనుడా ప్రభు కొరకు పరుగులెత్తు, దైవజనుడు ఒక మీటింగ్ జరిగించడానికి సాహసించు. ఈ రాత్రి ప్రభు నిన్ను కూడా వాడుకొనబోతున్నాడు, ప్రభు నన్ను కూడా వాడుకొనబోతున్నాడు. ఇప్పుడు ఏం తీశాడంటే ఒక రాతిని తీసి
స్తంభముగా నిలిపి దానిని స్తంభముగా నిలిపి కొన మీద నూనె పోసెను. ఏం పోసాడు? యెహోషువ గ్రంథం గుర్తొచ్చింది నాకు. ఆరో అధ్యాయం, నేను అమెరికాలో ఉండగా చెప్పాను కదా లాస్ట్ ఇయర్, యెహోషువ గ్రంథం ఆరో అధ్యాయం చేస్తారు ఎవరైనా, రెండు మాటలు చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఒక మాట రాయబడింది, యెహోషువ గ్రంథం ఆరో అధ్యాయంలో ఎవరైనా చదువుతారా రాళ్లను గురించి, ఆరు నుండి తొమ్మిది వచనాలు ఉంటుంది. ఆరు టు తొమ్మిదా? ఆరు టు తొమ్మిది, నాలుగు ఆరు టు తొమ్మిది, నాలుగో అధ్యాయం ఆరు టు తొమ్మిది. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు, ఈ రాత్రి కూడా మనం రాళ్ళు తీసుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఉండాలా వద్దా? రాయి. రాయి అంటే ఏంటి? ఒక గొప్ప గుర్తు. దేవునికి స్తోత్రం. దైవ జనులంట దేవుని మందసమును మోస్తూ ఏం దాటారు? యొర్దాను నది దాటారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ పాదాలకు తగిలినటువంటి రాళ్ళు. దేనికి తగిలిన రాళ్ళు? వాళ్ళ ఎక్కడికి వెళ్ళినా మగపిల్లలు ఉండలేదురా. ఇదిగో ఇక్కడ కాసిన ఎంతమంది ఉన్నారు అంతే. ఏ చర్చిలోకి చూసినా ఆడపిల్లలే కదా. నిన్న ఎవరు మందిరం కట్టుకుంటున్నామని వచ్చారు పామర దగ్గర నుండి. అయ్యగారికి చెప్పలా. నేను ఒకటే అడిగాను, మిమ్మల్ని నేనేమన్నా కోరుకుంటానంటే, ముగ్గురు వచ్చారు కుర్రోళ్ళు, మీరు ముగ్గురు ప్రతి ఆదివారం మందిరానికి అడిగా వెళ్తారు పెద్దలు అన్నారు. వెళ్తారంటే వెళ్ళరంట పాపం. అమ్మాయి నేనన్నా, నాన్న మీరు మందిరానికి ఆదివారం వెళ్ళాలి, ఒక్కొక్కళ్ళు ముగ్గురు మగపిల్లల్ని తీసుకెళ్ళాలి. ఈ ఈ ఈ బిడ్డలు ఉన్నారే వీళ్ళంట, వీళ్ళకి ఏం చెప్పాడంట? దేవుడే చెప్పాడు, ఇదిగో మీ పాదాలకు తగిలిన రాళ్ళు ఉన్నాయే, మీరు మందసము మోసేటప్పుడు మీ పాదాలకు కొన్ని రాళ్ళు తగలలా, ఆ రాళ్ళు తెచ్చి యొర్దాను మీదకు తెచ్చి అక్కడ పాతాలి. మీ పిల్లలు అడుగుతారు, ఈ రాళ్ళు ఏంటి డాడీ అని. ఈ రాళ్ళు మామూలు రాళ్ళు కాదురా, భయంకరమైనటువంటి యొర్దాను ఎదురొచ్చినప్పుడు ప్రభు మమ్మలను పొడి నేల మీద నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాళ్ళు మా పాదాలకు తగిలిన అంతే. దేవునికి స్తోత్రం. దైవ జనుల పాదాలంట బైబిల్లో రాయబడింది, పర్వతముల మీద సుందరములో సేవకుల పాదములు. విశ్వాసులు కూడా సువార్త చేస్తే మీ పాదములను దేవుడు సుందరములుగా చేయబోతున్నాడు. ఏంటో ఫేషియల్ అంట, చెప్పండి అమ్మా. ఏంటి చెప్పండి? సాంబార్ తర్వాత మవ్వ సాంబార్ దొరుకుతుంది మీకు ఇవాళ. ఫేషియల్, గోల్డ్ కత్తిరించా, ఇది కత్తిరించా, ఇది కత్తిరించా, వీటికి కూడా అవన్నీ అక్కర్లా. దైవజనుని పాదములు చెప్పచ్చు నేను ఆన్లైన్లో లేదో. మొన్న ఎవరు చెప్తున్నారు, కాజలు ఐగర్లు ఉన్నారుగా, కాజలోనంట ఏదో విశ్వాస చదివిందంట బైబిల్. అప్పుడు దైవజనులు జిఆర్ పురుషోత్తమ గారు, మీలో ఎవరికైనా తెలిసేమో, ఐపీసీ గొప్ప దైవజనుడు మరీ కుమార్ గారు స్టేజ్ మీద ఉన్నారంట. అంటే ఆయన బైబిల్ స్కూల్ స్టూడెంట్గా ఉన్నాడే, చదువు చదవేంటి అని కాల్ ఎత్తాడంట. ఆయన స్టేజ్ మీదే కాల్ ఎత్తాడంట. స్టేజ్ మీద ఆయన తలకాయ ఉంచుకుని చదువుతానయ్యా అన్నాడట. దైవజనుని పాదములు తగిలిన రాళ్ళు, దైవజనుని పాదములు తగిలిన రాళ్ళు. దేవునికి స్తోత్రం. దైవజనుని తల తగిలినటువంటి రాయి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఈ ఉపకాలి గ్రామములు దైవజనుల పాదముల యొక్క ధూళి పడింది. దేవునికి స్తోత్రం. మీ పిల్లలకు దేవుని సన్నిధి తాకినప్పుడు, నీ పిల్లలను దేవుని సన్నిధి కలిచినప్పుడు దేవుడు గొప్ప కార్యములను జరిగించబోతున్నాడు. నీ బిడ్డలు త్రాగుబోతులుగా మారకుండా ఉండాలంటే దైవజనులు పాదములు తగిలిన రాళ్ళ వలె ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అసలు ఇక్కడ లేరు పెద్దోడా. వాడు ఎక్కడ రోడ్లో కూడా తిరుగుతున్నాడు. దేవుడి నుంచి నీ పిల్లలందరూ దేవుని మందిరములో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ పాదములు ఏంటో చెప్పండి, సుందరములండి. మీ కాలు తగిలితే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడంతే. మీరు అంటుకుంటే దేవుడు దీవిస్తాడు. ఆమేన్. ఒక అయ్యగారు, ఎవరన్నా చిన్నపిల్లలు లేరు, ఒక పిల్ల ముసలం వచ్చింది లేరు, ఒకసారి లేచి నిలబడి ప్రార్థన చేయమంటే ఊపుతున్నాడమ్మా. వా ఇప్పుడు దీవి ఆశీర్వదించు, మెళ్ళ కదిలిపేస్తాడు. అదేంటి అయ్యగారు అన్న, మీకు తెలియదు అయ్యగారు, అంత గట్టిగా చేస్తే కానీ ముసలమ్మకి అసలు తాగితే ప్రభు కార్యం చేస్తా. ఏసయ్య
అపొస్తలులు నీడబడితే స్వస్థత పొందారంట. దేవునికి స్తోత్రం. నీ పాదము తగిలితే సుందరం తెలుసా నీకు? విశ్వాసులు అంటే మజాక్ అనుకుంటున్నారా? దైవజనుల పాదములు అంటే ఆట. దేవుని సేవకుడు ఎక్కడ నిలబడ్డాడో ప్రభు అక్కడ కార్యం చేస్తాడు. దైవజనుడు సాధు సుందర్ సింగ్ అట్రు వెళ్ళాడంట, అట్రు రాజస్థాన్లో. అట్రు అట్రు ఇవాళ ప్రభువులో ఉంది. మేము ఇక్కడికి వచ్చాం కదా ఏదో ఒకదైనా ఉపకాలు, ఉపకాలే ప్రభుదే. దేవునికి స్తోత్రం. నాగాయలంక మండలం అంతా ప్రభుదే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మహమండలం కోసూరు ప్రక్కనే ఉంటుంది, అదేదో ఒక ఊరు చిన్న పల్లెటూరు అదే చెప్తాను చెప్తాను. యోసేపు గారు ఉన్నటువంటి ఊరే ఊరు అది మల్లంపల్లి. మల్లంపల్లి మల్లంపల్లిలో ఇల్లు ఓపెన్ చేయమంటే వెళ్ళా, ఇల్లు ఓపెన్ చేయమంటే వెళ్ళాను. ఇల్లు అది అన్ని జనులా ఇల్లు లాగా నాకు అనిపించింది. ఆమె ఒక్కటే రక్షణ పొందిందంట, కుటుంబం అంతా రక్షించబడలేదు. యేసు క్రీస్తు నామములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఇంటిని ఓపెన్ చేశాం. అమ్మను పిలిచి వచ్చి చెప్పాం, అమ్మాయి ప్రభు నామములు ఓపెన్ చేశాం. దీనికి ఇక్కడ గుమ్మడికాయలు మామిడి ఆకులు ఏవి కట్టడానికి వీలు. దేవుని ఆరాధన ఇక్కడ జరగాలని చెప్పొచ్చాను. రాత్రి రెండింటికి మా వరండాలో ఏదో తిరుగుతున్నట్టు అనిపించింది, ఏదో తేడా వచ్చిందని నా డౌట్ వచ్చి బయటకు బయటకు వచ్చి చూస్తే ఏమీ లేదు. ఫిలిప్ను పిలిచాను. ఫిలిప్ ఒక్కడే రాలా, బైబిల్ స్కూల్ లెక్చరర్గా ఉన్నటువంటి జాన్ మోయిస్ గారిని తీసుకుని ఇంకో బైబిల్ స్కూల్ స్టూడెంట్ని తీసుకుని వచ్చాడు. వాడు ముగ్గురు, నేను అమ్మిని, ఐదుగురు మోకరించాం. మళ్ళా బయట తిరుగుతుంది, మళ్ళా బయట తిరుగుతుంటే నేను గమనిస్తే ఓ వీళ్ళిద్దరు నాలుగు ఐదుగురు నలుగురు ప్రాంతంలో ఉన్నారు. నేను ఇందు కూడా మోకరించాను. బయట శబ్దం వినబడుతుంది, పాదాల సవడి వినబడుతుంది. మోకరించాను, దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాను. వాడు వినబడినే వినబడుతున్నాడు. అది ఎవరి ఇళ్ళని ఓపెన్ చేసి వచ్చావు నువ్వు అంటున్నాడు. రేయ్ సైతానా, మల్లంపల్లి కాదు, కృష్ణా జిల్లా నీది కాదు, నా ప్రభుదే అని చెప్పాను. మౌన మండలం అంతా ప్రభుదే. భారతదేశం ప్రభు ఉద్దేశముగా మారే రోజు వచ్చింది. దేవుని ఆత్మతో నింపబడి అడుగులు వేద్దాం, దేవుని ఆత్మతో నింపబడి పాదం మోపుదాం. నీ పాదాలలో శక్తి ఉన్నది, నీ పాదాలలో కృప ఉన్నది, నీ హస్తాల్లో దేవుని శక్తి ఉన్నది. లే ప్రభువు కొరకు, రా ప్రభువు కొరకు, అడుగు పెట్టు ప్రభువు కొరకు, రాత్రిని నిలవబెట్టు ప్రభువు కొరకు. నేను నిలబడతాను ప్రభువా, నేను పరుగులెత్తుతాను ప్రభువా, నేను కార్యాలు జరిగిస్తాను ప్రభువా, నేను నీ కొరకు త్యాగం అయిపోతాను ప్రభు అంటూ అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి. దైవజనులు వీలైనంత మంది స్టేజ్ ఎక్కుతారా? ఒక చిన్న పాట పాడబోతున్నా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూ లోకమంతా తెలుసుకొని పోతున్నాడు. రబ్బీ కోటి తేజుడు రమ్యమైన దేవుని అద్భుతం నింపబడి గంతులు వేస్తూ ప్రభుని ఆరాధిస్తూ స్తుతిస్తూ హల్లెలూయా 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 యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటాడు. సకల ఆశీర్వచనములకు కారణభూతుడా మా మంచి యేసయ్య, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు. చాలా కాలం తర్వాత మరలా ఇలాంటి కోరికలు ఏర్పాటు చేయడానికి దైవ సేవకులను మీరు ప్రేరేపించి ఏర్పరిచారు. మా జీవితాలకు ఉజ్జీవింపబడాలని, మా ఆత్మలన్నీ ఉజ్జీవింపబడాలని, మా బలిపీఠాలు తిరిగి కట్టబడాలని, మేము తిరిగి నీతో సమాధాన పడాలని మీరు మాకిచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాము. గత సంవత్సరంలో మాతో ఉన్నవారు, మాతో ఆడిపాడిన వారు, ఎంతోమంది పరిశుద్ధులు నీతిమంతులని పిలువబడిన వారు కొనిపోబడ్డారు. ఎందుకో మమ్మల్ని ప్రేమించు దేవా, ఏ మంచి లేని మమ్మల్ని నువ్వు ప్రేమించు. ఇందుకొరకేనని నమ్ముతున్నా నీకు వందనాలు స్తోత్రాలు. యా దైవదాసుల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు మీకు వందనాలు. యాకోబు ద్వారా ఒక ఉన్నతమైన అనుభవాన్ని మాకు నేర్పించారు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా నేను కూడా మేము కూడా యాకోబు వలె ప్రభా నీ కృపను చూడగలిగినట్లుగా నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఆయన ఒక్కొక్కరిని మీరు దర్శించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. దేవా నీకు వందనాలు, నీ యొక్క కృపా సమృద్ధిని ఈ స్థలంలో ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభువా. ఆయన నీకు వందనాలు, రక్షించబడిన వారు ఆత్మలో బలపరచబడుటకును, రక్షణ లేని వారు రక్షణ పొందుటకును దేవా నువ్వు కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన.
ఈ రాత్రి ఎంతో మంది అయితే చేతులు ఎత్తి తమ జీవితాలు నీ సన్నిధిలో సమర్పించుకున్నారు, వారందరినీ మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నారు. వందనాలు ప్రభా, అందరి పైన ఆత్మను కుమరిస్తారని మీరు చెప్పేవారు ఆయన. ఓ నీ ఆత్మీయ అభిషేకం ఈ స్థలంలో వచ్చమని ప్రార్థన చేస్తున్నారు. ప్రతి కలవర పరిచే చీకటి అంధకార శక్తులను యేసు నామములో మీరు బంధించమని ప్రార్థన చేస్తున్నారు. ఇంకా కఠినమైన మనసులను మీరు తాకమని ప్రార్థన చేస్తున్నారు. ప్రతి కలవరమును మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇది నా పాపముల నిమిత్తమై నా ప్రభు నా కొరకు సిలువ వేయబడ్డాడని, ఆయన ద్వారా మాత్రమే నాకు విమోచనని, ఆయన ద్వారా మాత్రమే నాకు రక్షణ అని, ఆయన ద్వారా మాత్రమే నాకు నిత్యత్వం అని ఈ రాత్రి దైవ సేవకుల ద్వారా నువ్వు ప్రకటించావు దేవా. ఈ సత్యవాక్యాన్ని నా మా జీవితాల్లో మేము అంగీకరించి దేవాని శక్తిని పొందుకుని ఇంకా బలమైన పాత్రలుగా నీ కొరకు వాడబడడానికి సహాయం వచ్చాయి దేవా. నీ కొరకు సజీవ రాళ్ళుగా మేము జీవించడానికి సహాయం వచ్చాయి దేవా. యొక్క సభల యొక్క దాని ఆంతర్యం మీరు ఎరిగి ఉన్నారు అయ్యా. మేము నశించిపోవచ్చు, మా జీవితాలుగా ప్రాంతంలో ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేక దైవ సేవకులను మీరు ప్రేరేపించిన ఆయన ఈ మారుమూల గ్రామాన్ని మీరు ఎన్నుకుని ఇంత గొప్ప అద్భుతమైనటువంటి సభను మీరు ఏర్పాటు చేస్తారు. మీకు వందనాలు దేవా. దైవ సేవకులను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ పని కొరకు ప్రయాసపడిన ప్రతి వారిని మీరు దీవించండి ఆయన. ప్రతి వారు నీ మహిమ కొరకు జీవించడానికి సహాయం చేయండి. దీని రాకడెప్పుడో మా పోకడెప్పుడో మాకు తెలియదు. ఇదిగో ప్రభా, మొదటి సంవత్సరం ఆయన ప్రభు వేవ్లో చాలా మంది వేలాది మంది మరణానికి అప్పగించబడ్డారు. మరలా తిరిగి సెకండ్ వేవ్ వస్తుందంటున్నారు. ఏమో ప్రభా, ఎందుకు నువ్వు మమ్మల్ని బ్రతికించావు? ప్రతి వారు కూడా ఆయన మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవటానికి, ఒకవేళ నీ కొరకు పరుగులు తీయటానికే, నీ కొరకు జీవించడానికే మీరు మమ్మల్ని బ్రతికించారేమో. మేము ఇంకా బలమైన పరిచర్య చేయటానికి నీ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. మా జీవితాలుగా ఏరియా ప్రాంత సేవకులందరినీ మీరు దీవించండి. మా ప్రాంతానికి వచ్చి సువార్త ప్రకటించిన దైవ సేవకులను ఇంకా మీరు విరివిగా దీవించండి. ఇలాంటి సభలు అనేకములు జరగటానికి సహాయం వచ్చాయి మరి. ఈ సభలో సహకరించిన ప్రతి వారిని పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించి రాత్రి సమాధానంతో వారిని పంపమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన కుడిన మనకును సకల పరిశుద్ధులకును ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము విన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు సదా తోడై ఉండి తన కృపతో నింపి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.